అమ్మా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని చీర మార్చుకురామ్మా. ఓం ఇంద్రాయ స్వాహ, ఓం అగ్నయే స్వాహ. ఓం చల్లగా ఉండమ్మా, అన్నయ్య ఆశీర్వాదం తీసుకో. లేమ్మలే, చల్లగా ఉండు, వెళ్ళు. నేను చెప్పినప్పుడే భజయంత్రులు అందరూ వాయించండి. నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళి చీర మార్చుకో. అదేం బయట కాపులో ఉంచావుగా, నువ్వెందుకు? నేను డ్రెస్ చేసుకుంటాను, అందరూ వెళ్ళిపోండి. వెళ్ళండి, ముందు చాలా చోటు ఉంది, వెళ్ళండి. నీకెంత ధైర్యం ఉంటే అరగంటలో ఇంకొకటి భార్య కాపోయే నా చెల్లెల్ని ఇంకా ప్రేమిస్తున్నాను అంటావు? నేను చచ్చేదాకా మాలతిని ప్రేమిస్తూనే ఉంటాను. అయితే నువ్వు చావుకు తప్పదు. సడన్ గా హీరో వచ్చి కాపాడడానికి ఇది సినిమా కాదురా. మంచి షాట్ చదువుతో సంబంధం. సారీ మాస్టర్, అయిపోయింది అనుకున్నాను. వెళ్ళ అనుకున్నావు? మళ్ళీ పైకి వెళ్ళాలా మాస్టర్? వెళ్ళాలి. తేరగా వస్తుందా సుకుమారి? సూపర్ సామెత మాస్టర్. తేరగా వస్తుందా సుకుమారి, తిరిగి దొక్కరా సోంబేరి అన్నారంట. ఏం లేదు సార్, మంచి సామెత వినూరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. వన్ మోర్ సార్ ప్లీజ్. సారీ, సుఖకారం జరుగుతాం, చచ్చిపోతాడేమో. అయితే అయితే అవతల మరే. హలో సంబంధం అన్నా, నీకు ఫోన్. హలో సంబంధం అన్నా, నేను ఢిల్లీ మాట్లాడుతున్నాను. మా నానంద బాబుని చావు కొట్టారన్నా. ఏంటి, కొట్టి చంపేశారా? ఏంటే ఇది? లైఫ్ ప్రాబ్లం సార్. ఇది అదే. సారీ మాస్టర్, మా వాడిని ఒకటి కొట్టి చంపేశారట, ప్లీజ్ ఈ షాట్లో వెళ్ళరామంటారా? వెళ్ళు. ఓ థ్యాంక్ యూ మాస్టర్. సంబంధం ఏంటిది? ఏంటి, వెళ్ళు. ఆ షాట్ అడి సార్. అన్నా వస్తున్నావా అన్నా? ఎరా, మనల్ని చంపేశారంటావా? ఆ చంపలేదన్నా, చచ్చే అంతగా కొట్టారు. రే మొద్దు మహమ, సరిగ్గా చెప్పాడవరా. మీ అన్నయ్య సహాయం అడగచ్చుగా. మీ అన్నయ్య నయ్యో నాలుగు తన్నదులేశాడు. మా అన్నయ్యకి తెలిసిందో, చంపేస్తాడు. ఈ లవ్ గివ్ అంతెందుకు? అసలు పెళ్ళంటేనే గిట్టదు. నువ్వు వదిలే, నేనే ఏదో ఏర్పాటు చేస్తాను. జానకి, నేను ఒక ఫోన్ దా. హలో, నేను మాల్తి మాట్లాడుతున్నాను. మాల్తి, ఏమైంది? నిన్ను ఆనంది కలపమని నన్ను హెల్ప్ చేయమన్నావు, తర్వాత ఫోనే చేయలేదు. కుదరలే జానకి, గదిలో పెట్టి తాడు వేశారు. ఐ నీడ్ యువర్ హెల్ప్. నువ్వు ఏదో విధంగా ఆనందిని తీసుకుని మన పోలీస్ స్టేషన్కి రా. మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను. అలాగే. ఏంటి, ఇంకా నువ్వు చీర మార్చుకోలేదా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. ముహూర్తానికి టైం అవుతుంటే ఇదే నగలని నిలబడేసా? ఇదేం లెటర్? తండ్రి ముఖాన్ని నేను చూడలేదు. నా కోసం, నా సుఖం కోసం గంధప చెక్కలాగా అరిగిపోయావు నువ్వు. ఇది నేను ఎన్ని జన్మలు ఎత్తినా మర్చిపోలేను. ఇది నువ్వు నాకు చెప్పాలమ్మా. ఏం చేస్తున్నావు? తలపేసుకో, తలపేసుకో. కానీ నాకంటూ ఒక మనసు ఉంది. ఈ వివాహం నాకు ఇష్టం లేదు, అందుకే. ఆనందే నా భర్త, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మాలతి, మాలతి,
తిరుపతి తలపతి చెల్లై పారిపోతుంది పట్టుకోండి అమ్మా పిల్ల తప్పించుకుంటుంది చీర పట్టుకు లాగరా గట్టిగా లాగండి అయ్యో ఆనంద్ శాస్త్రి గారు నుంచుంటారే పట్టుకు లాగండి ఏం పట్టుకోను నన్ను పట్టుకోండి ఏంటి పైకి వెళ్ళిపోతున్నావు గట్టిగా లాగండి మాలతి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంట్రా ఇచ్చుకుంటూ వస్తున్నావు తప్పు చేశానన్నా నీకు దీనికి సంబంధం లేదు తప్పుకో నాకు ఆడితో సంబంధం ఉంది ఎందుకంటే అన్న తమ్ముళ్ళు అట్టాడు నాకు నాతోనే సంబంధం ఉంది ఎందుకంటే నా పేరే సంబంధం నీ భాష అర్థం చేసుకోలేకపోతున్నాడనా అయ్యో ఈడ్చుకుపోతున్నాడయ్యా అన్యాయంగా మా వాడి కాళ్ళు ఎరగొడితే ఈడ్చుకుంటూనే పోతాడు మరి ఏయ్ ఇటు చూసి మాట్లాడా తప్పకుండా అయ్యా నాకు ఎలా అమ్మ చెయ్యేస్తావు అయ్యో నా బైక్ ఈ బైక్ నీకోసమే తీసుకొచ్చాను దీన్ని తెచ్చే బదులు తోకానికి వేసి రెండు జీడీలు దావాల్సింది ఆటలతో ఒకటి పులిన తరిగిన మంసోరానది నువ్వెంట ఓసి పాపిష పిలుగులారా అమ్మాయి గురి తలకాయని పట్టుకుని మైసూర్ పాకతో కొడతారా మీరు అసలు ఆడబడలేదా కుందెక్కిచ్చారన్నా కుందెక్కించారా ఎలిగెత్తారు దీప కుందెక్కిచ్చారన్నా దీప కుందే ఎలిగెత్తారనేది మోత్తుకు ఎలిగించే కుందే ఎక్కించారన్నా ఎక్కించడం కాదు ఎలిగించడం బక్కడ పహ అర్థం చేసుకో సీటు కింద దాక్కో మా అన్నయ్యకి అంతా తెలుసుగా మా అన్నయ్యకి తెలియదుగా ఏంటి ఎత్తుకుతున్నావు తాళాలన్నా తెలీదా నీకు నా కారుకు తాళాలు ఉండవు జరుగు రెండు వైర్లను కలిపావనుకో పెళ్ళి స్టార్టింగ్ రేయ్ రేయ్ ఆగో ఆగో రేయ్ రేయ్ బండి తీరా బండి తీరా మన ఆటో రా తొందరగా తొందరగా తీరా తీరా తొందర ఇవ్వాలంటే రేయ్ రేయ్ అన్నా సమన్ అన్నా నువ్వన్నా అవును నేనేరా ఏయ్ మన సంబంధం రా నా పేరు నాకు తెలుసులేవా నువ్వెందుకు వచ్చావంట ఏం లేదన్నా గుడ్ మార్నింగ్ చెప్పేదాన్ని వచ్చాం కత్తులతోనా తమాషకు తెచ్చానన్నా నీ భాషలో ఆట అంటావు ఈ ఆట ఇంకో చోట ఆడుకుపోరా చూసావుగా తమాషాకి లవ్ చేసినందుకే ఎంత గొడవ అయిపోయిందో అదే తాలికి అత్త కట్టినట్టయితే ఏమై ఉండేది నిజం చెప్తున్నా జన్మలో నేను ఇక పెళ్ళనే మాట ఎత్తను ఆ అమ్మాయికి నీ మీద నిజంగా లవ్ ఉండుంటే ఆ శుభలేఖలో ఇంకోటి పేరు అచ్చేయించుకో దుమ్మేవా అదేట కీసుమని ఆడపిల్లలా దుమ్మేవా మాలతి మాలతి మారుత నా బండిని చూస్తే మారుతిలో ఉందని కంటికే మారుతి కదయ్యా నా చెల్లెలు మాలతి ఏడు చెల్లెలా ఈయన తమ్ముడయ్యా ఎనకట్టుకోడు సింహంతల్ని దువ్వెంత దువ్వాలనుకున్నానంట అంటే ఏంటి మంచి సామె తిని ఊరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు నువ్వు ఎట్టు ఊరుకుంటా ఇస్తా అన్న ఆపనా ఇక్కడ ఎందుకురా ఆపుతా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తాను రే పోలీసులు దాకా నేను చూసుకుంటాను కదా అయ్యో అర్జునుడు వెనకాల వచ్చేసారు జాగ్రత్త రండి రండి సార్ వచ్చేసారు ముందు ఆ రిజిస్టర్ బుక్ లో సంతకం చేయండి సార్ ఈ పెళ్లి మీ పోలీస్ స్టేషన్ లో జరగడం వల్ల చట్ట ప్రకారం మీకు ఏ ప్రాబ్లం నో అబ్జెక్షన్ అటాలు వీళ్ళిద్దరూ మేజర్లు పైగా సాక్షి సంతకం పెడుతున్నది ప్రముఖ సంఘ సేవకురాలైన మీరు మిస్ మాల్తి ఈ పూలదండలు మార్చుకుని మిస్సెస్ మాల్తి బాబు తాళి ఉందా ఉందా
కట్టండి కట్టండి. ఒరే పాపిస్తాడా నువ్వు ఓ ఫ్రెండువా? ఇక్కడ అలా ఉమ్మేయకూడదు. సారీ సార్, ఏం ఇక్కడే మీ మీద పడింది. సారీ సార్. ఎరరే, నా లక్ష్యం నీకు తెలుసుకోడా. ముందుగా ఓ అమ్మాయి నా కార్లో ఉందని నువ్వెందుకు చెప్పలేదురా? ముందు కాదన్నా, వెనకాలంది. ఏనన్నా జోకా? నువ్వు ఊరుకోనా, నాకా వయసు పెరుగుతుంది. రేపు జ్వరం వస్తే నాకు ఆడపిల్ల తోడు కావద్దా? ఎందుకురా ఆడపిల్ల తోడు? వివిధ భారత పెడితే తలనొప్పి జ్వరం పలానా పలానా మందులు వాడండి ఆళ్ళు చెప్తారు కదా. కరెక్టా సార్? మీరు చెప్తే కరెక్ట్. ఇద్దరు రౌడీలు వచ్చి ఇక్కడ గొడవ చేస్తుంటే ఇలా చూస్తే మీరు ఊరుకుంటారేమి? ఎవరిని పట్టుకుని రౌడీ అంటే? కానిస్టేబుల్ సార్, 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 సాయంకాలం దాకా ఉంచి నన్ను వదిలేయండి సార్. అయ్యా సార్, సార్, టేబుల్ని గుద్దినందుకు 302 మరీ ఎక్కువ సార్. సామే, పెద్ద మనసు చేసి శిక్ష కొంచెం తగ్గించండి సార్. సామే, యచి ముష్టి అరుస్తావు ఎందుకో? కుష్టోళ్ళు ఆ చేతులు అసహ్యం ఉంది. అన్నా క్షమించనా, మేము వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. అంత ఈవిడ వల్లే ఏదో రోజు నీకు పెళ్లి కాకపోదు, పాడరాని పాటలు పాడతావు. నేను ఎలాంటి పాటలు పాడను, ఎందుకంటే నేను అసలు ఈ జన్మలో పెళ్లి చేసుకోను. వచ్చింద్రా, నేను నీకన్నా సుబ్రహ్మణ్యారిని, నా వాక్కు ఫలిస్తుంది తెలుసా? నువ్వు ఆ చొక్కా వేసుకున్న అమ్మాయిలాగా ఎవడో ఒకరిని లేబుపోయి పెళ్లి చేసుకుంటావు. నీకు 16 మంది పిల్లలు పుడతారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతో బాగా చదివి కాలేజీలు దాటిపోయి పారని వెళ్తామని ఏడుతారు. నువ్వు తెల్లారులు అడ్డమైన కాన్సలేట్ దగ్గర కొంగలా నిలబడతావు. ఇది నా శాపం. శాపంలా లేదే, ఏదో ఆశీర్వాదంలా ఉంది. ఏం చేయమంటావు? మరి నా మనసు స్వచ్ఛమైన బంగారం, గోల్డ్. ఆడవాళ్ళని ఇంత చులకనగా మాట్లాడే నువ్వే చొంక కచ్చుకుంటూ అమ్మాయిని పోలీస్ స్టేషన్లోను, రైల్వే స్టేషన్లోను, రేడియో స్టేషన్లోను పెళ్లి చేసుకుని అష్ట కష్టాలు పడతావు. నా పేరేంటి తెలుసా? పీకేఎస్. అందులో కే అంటే తెలుసా? నేను చెప్పను. ఏం చండాలంగా ఉంటుందా? దగ్గర దగ్గర రేయ్, కే అంటే ఏంటో చెప్పరా. కళ్యాణ్ సంబంధం. చూసావా, ఆ మాట కళ్ళో కూడా అన్నా. ఎవరైనా నీ పేరేంటని అడిగితే పెంటపాడు సంబంధం అనే చెప్తాను. అటువంటి నా శాపం ఫలిస్తుందో, నీ శాపం ఫలిస్తుందో చూసుకుందాం. మన వాడు జైలు నుంచి వచ్చేసాడు. జైల్లో వచ్చాను. ఈయన నాతో పాటు జైల్లో ఉన్న త్యాగి. అలాగా, రండి రండి. చాలా సంతోషం, వెళ్ళొస్తాను. ఇది మా తాత ఇల్లే, ఉండి కాఫీ తాగెళ్ళాలి. ఉండండి. మన వంశంలో ఇంతవరకు ఎవరూ జైలుకి వెళ్ళలేదు, వీడే పరుగు తీశాడు. గర్వించదగిన విషయమే కదా, ఎవరెస్ట్ శిఖరాన్ని ఫస్ట్ టైం టెన్సింగ్ ఎక్కి పేరు సంపాదించలే ఆ టైప్ అన్నమాట. వీటికేం తక్కువ లేదు సంబంధం. ఏ విట్రా, ఇది తప్పైపోయింది తాతయ్య. సరే, ఓ పెదనా, మీరెప్పుడు వచ్చారు? ఏమిటి సంబంధం? నేను వచ్చినట్టు నీకు తెలీదా? అది నాకు తెలుసుంటే ఎప్పుడో వచ్చిండేవాడిని కదా. భలే అబద్ధవాడే. అన్నయ్య, ఈసారి నువ్వు అమెరికా వెళ్లే ముందు వీడికి పెళ్లి చేసి వెళ్ళు, లేదా ఇలా తుంటరపోలం చేసి జైలుకి వెళ్ళేస్తూ ఉంటాడు. మళ్ళీ పెదనా, మనసులో తాతయ్యని చూడాలన్నా నేను రాకపోవడానికి ఒక్కటే కారణం. ఎప్పుడొచ్చినా ఇలా పెళ్లి గొడవ ఎత్తుతారనే. నన్ను వదిలేండి, నా దారి నేను పోతా. అంటాడు, చేతిలో లాడ్జ్ పెట్టి కూర్చున్నాడుగా, పనికి మాలిన వాళ్ళని 10 మందిని చేరదీసి సంఘసేవ చేస్తున్నాడు. ముందు ఆ లాడ్జ్ లాక్కుని పెళ్లి చేసుకుంటానే లాడ్జ్ ఇస్తామని చెప్పండి. చేసుకుంటాడు రా, చేసుకుంటాడు. ఈ కుటుంబంలో నేను ఆలస్యంగానే పెళ్లి చేసుకున్నాను రా. నీ చెప్పేది విను, ఇంకా 6 నెలలు నేను ఇక్కడ ఉంటున్నాను. ఈలోగా నీ నిర్ణయం నాకు చెప్పి తీరాలి. సార్, ఇంకా 6 నెలలు ఉంది కదా, అప్పుడు చూద్దాంలే. ఎలా ఉన్నారా? రే, పొద్దుట నా సెవులు వినిపించుకోమని చెప్పు. రే, పక్కేది ఇది షార్ట్ కట్టు కాదు సార్, మీరు వెళ్ళండి. కోపమా? మరి మన లక్ష్యానికి విరుద్ధంగా ఓ అమ్మాయిని లవ్ చేసావు, పైపెచ్చో అన్నం జైలుకు తోయించో. ఏరా, నీ మూలంగా ఆ రౌడీ మూక దీపకుందుతో గుచ్చితే ఆసుపత్రి పాలయ్యాను. ఈ 6 నెలల్లో ఒక్కసారైనా నన్ను చూడడానికి వచ్చావట్రా నువ్వు? ఏ మొహం పెట్టుకొచ్చావో ఇక్కడికి? అందుకని వేరే మొహం అద్దెకి తీసుకుని ఎలా వస్తాడు? వదిలే, మన గాడిది ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది, లోపలికి తీసుకురా. పదాడుదాం. వీడికి సోడా అంటే పడదు, నీళ్ళ కేసు. రేయ్, గుడి తలుపులే. జై ఆంజనేయ. నా తప్పులే తండ్రి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి, మానవుడికి ఓ పెద్ద ఉద్యోగం వచ్చేదాకా కాస్త మనశ్శాంతిగా ఉంటుందని హనుమంతుడి గుడికి తీసుకుపోతే ఈ కోతి ఆ పిల్ల కోతినాడికి రమ్మని సెటప్ చేసేసింది. మరి నా గురించి ఏమనుకుంటారు? ఎవరు
హనుమంతులు గారు. నువ్వు మరీను ఆయన ఏదో నీ గురించి ఆలోచిస్తున్నట్టు ఈ మధ్యన హనుమంతుల గుళ్ళోనే లవ్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి బాగుంటే అంతే చాలు. ఏంట్రా ఏడుస్తాడు, ఏంట్రా ఏమైందిరా? పోయిందా అది? అవునన్నా. అందుకేరా నేను ఈ పెళ్లి గిళ్ళి వద్దనేది అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు చచ్చిపోయింది, మానవాడు అన్యాయంగా ఎదవైపోయాడు. లేదన్నా అది చావలేదన్నా. చావలేదా? అది నేను చచ్చేలా చేసింది. పెళ్లి వద్దు అని నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను వినలేదన్నా. నేను వినలేదు. ఏ అయ్యా అసహ్యం గేడుస్తున్నాడు, వెళ్ళి తలుపేరా. ఏం చేస్తాడు? ఉండహా, ఎక్కడేదో చెప్పేసుకుంటే ఆమె చేస్తున్నట్టు. ఏమైందిరా? లవ్ చేసుకునేప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి ఇద్దరు అప్లై చేసావు, పాస్పోర్ట్ కూడా రెడీ అయింది, లాస్ట్ మినిట్లో ఉద్యోగాలు రాలేదు, నేనేమన్నా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అంటుంది. సరే అది నిజమే కదా? ఏంటో నువ్వు అలా మాట్లాడతావు. కాదంటావా? అవునన్నా అదే నిజం. ఈ డేట్ చూడు, ఈ డేట్ చూడు, ఈ లెటర్ మన పెళ్లికి 1 మంత్ ముందే వచ్చింది. దీన్ని దాచిపెట్టి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఒకవేళ ముందే చెప్పుంటే నన్ను చేసుకునేదాని కదా. ఆలోచించేదాన్ని, తొందరపడేదాన్ని మాత్రం కాదు. సో నువ్వు ఆనందని ప్రేమించలేదు, ఆస్ట్రేలియాని ప్రేమించావు. ఆస్ట్రేలియా వెళ్ళి ఆనందని ప్రేమించాను, నమ్మాను. సరే ఆస్ట్రేలియా బాగుపోతే ఏంటి, ఆఫీస్కి వెళ్తున్నావు కదా. తన కోపం తగ్గేదాకా ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళమాక, అటు ఇటు తిరిగి లేటుకు వెళ్ళు. అడిగితే ఓటీ అని రీలేసుకో. ఓటీనా? అది కుదరదన్నా. యా మీ ఆఫీసులో ఓటీ ఉంది కదా. ఆఫీసులో ఓటీ ఉంది, నేనే ఆఫీసులో లేను. ఆరి దుర్మార్గుడా, ఉద్యోగం వదిలేసావా? ఎవరిని అడిగి వదిలేసావు? నా పెళ్ళాన్ని అడిగి. అప్పుడు ఓకే. తూ సిగ్గులేదు, పెళ్ళాన్ని అడిగి ఉద్యోగం వదిలేసావా? మగాడు అయితే నువ్వే వదిలేయాలరా. విషయం నాకు అర్థమైందో, ఈడు మగసింహరా? ఈడ నేషనల్ జాగ్రఫీ చూసావా? జంతువుల సెక్షన్ చూడండి. అదే అదొకటే అనుకుంటున్నావా? సింహాల లైఫ్ హిస్టరీ కూడా ఉంటదా? ఆటిల్లో మగసింహం ఏటకెళ్దో తెలుసా నీకు? మరేటనుకున్నా అప్పుడు ఆడ సింహాలు పోయి మాంసం చేసి వేసుకొస్తాయి, అటన్నిటిని మగ సింహం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏంటి పంపిణీదారుల హక్కు? సమంగా భాగాలు చేసి ఆడసింహాలు కట్టి చక్కగా తిని అన్న నిద్రవుతాడు, తర్వాత పిల్ల జల్ల పుట్టిని అనుకో హెల్పింగ్. అంతే మగసింహం డ్యూటీ, అదే చేసింది ఈ సింహం. అది కాదన్నా. మరే అంత త్యాగం చేసినప్పటికీ తను గొడవ మానలేదు. కంప్యూటర్ చదివిన ఆడవాళ్ళు ఇంటి పనులు చేయడం ఏమో బాధ్యత, అదే మగవాళ్ళు చేస్తే అది త్యాగం. బుయ్యవోయ్. కుదరదన్నా, విడాకులు ఇచ్చేసి ఇక్కడికి వచ్చేద్దామనుంది. ఎంత మాట అన్నావురా, ఒక పిప్పి పని కోసం ఆస్తి పోగొట్టుకుంటావా? అంటే ఏంటన్నా? ఇప్పుడు ఏదో చెప్పేవే. అరే పోరా, ఆసుగా సామె చెప్పుంటాను, ఎక్కడాగంటే నేను. పెళ్ళంటూ అసలు చేసుకోకూడదు, ఒకవేళ చేసుకున్నావు అనుకో, పెళ్ళామంటే పిప్పి పన్ను. ఈడొకడు మన గుప్పిట్లో ఎట్టుకోవాలి, అలా పెట్టుకున్నాడే మగోడు. మ్యాటర్ తెలిసింది కదా, చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. కళ్ళు కనపట్టాలా, తుడుస్తుంటే అలా నడుస్తావే. ఏయ్ ఏంటిది, చెప్తే వినిపించుకోవే. ఇంతకన్నా నువ్వు చేసేది ఏముంది కనుక, ఇంతటి దానికి ఓ పని మనిషిని పెట్టమంటావా? పోవోయ్. పెళ్ళాం గుడ్లూరు వింది అనుకో, చెయ్యటమన్నా. పెళ్ళాం గుడ్లూరు వింది అనుకో, తనకిష్టమైన వస్తువుని తెచ్చి ఇసిరి పడి. ఇంకోసారి ఇలా తీసేసి మాట్లాడితే, తీసేసి మాట్లాడితే. ఏయ్ ఆ తాకొద్దు, ఆ ఫిషర్ నా మ్యారేజ్ గిఫ్ట్. ఓహో, నీ మ్యారేజ్ గిఫ్టా? అయితే నాకేంటి? నెక్స్ట్ డైలాగు. ఏయ్ ఇవాళ ఇది పగిలిపోయినట్టే నీ బుర్ర పగులుద్దని చెప్పు. ఏదో రోజు ధైర్యంగా చెప్పు. ఏదో రోజు, ఏదో రోజు. ఓర్ని ఎంకమ్మా. సారీరా. చేయాల్సిన తప్పంతా చేసి సారీ చెప్తే నొప్పిపోతుందా? 1000 అబద్ధాలు చెప్పి ఓ పెళ్లి చేయమన్నారట, అసలు పెళ్ళే ఓ అబద్ధం, దానికెందుకు 1000 అబద్ధాలు? ఇప్పుడు కొంతమంది మగాళ్ళు ప్రేమించేటప్పుడే 1000 అబద్ధాలు చెప్పడం మొదలెట్టారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి
ఈ మధ్య ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పాపిష్టి కార్యం నా చేతులతోనే చేశాను. జానకి, నాకు చాలా దగ్గర స్నేహితురాలు. ప్రేమించేటప్పుడు ఆ పెద్ద మనిషి ఆస్ట్రేలియాలో నాకు ఉద్యోగం వచ్చింది, మనం వెళ్ళిపోదామని అబద్ధం చెప్పి మోసం చేశాడు. ఆలోచించకుండా కన్నవాళ్ళని కాదనుకుని వచ్చి ఇప్పుడు నిదానంగా కూర్చుని ఏడుస్తోంది. మన సంస్కారం కాదు కనుక తన పేరు చెప్పడానికి నాకు మనసు రావట్లేదు. ఏడవకమ్మా, ఆనంద్ మోసం చేసింది గుర్తొచ్చి ఏడుస్తున్నావా? నేను అందుకు ఏడవట్లేదు, నీ క్రెడిట్ కోసం నా పరువు తీసినందుకు ఏడుస్తున్నాను. ఇవాళ మనందరం ఏడుస్తున్నాం, మనల్ని ఏడిపిస్తూ వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. ఏ, మనం ఒంటరిగా బతకలేమా? అలాంటప్పుడు ఎందుకీ చంద్రస్వామి, బాలస్వామి, సుబ్బుస్వామి, రామస్వామి? చంద్రస్వామి, బాలస్వామి, సుబ్బుస్వామి, రామస్వామి కళ్యాణం చేసుకున్నారు. ఆశలన్నీ తీరిపోయి కమ్ములొట్ట పోయినాక తప్పుల్ని ఒప్పుకున్నారు. ఓ రబ్బి రే అబ్బి, సింహం నోట్లో చేతులు పెట్టొద్దు. నిప్పుల్లో కుప్పని వెయ్యొద్దు. గాలిలో ఉమ్ములు వెయ్యొద్దు. ఓ రబ్బిరే అబ్బి అబ్బి, ఓ రబ్బిరే అబ్బి. నిప్పుల్లో కుప్పని వెయ్యొద్దు. హనుమాన్ బాడి భలే, వినాయకుడి బుద్ధి భలే, అయ్యప్ప అందము కూర్చుని ఉన్న స్టైలు భలే. ఆనాడే అన్నాడు అన్నయ్య, ఆనాడే అన్నాడు అన్నా, వద్దని అన్నాడు కళ్యాణం, వద్దని అన్నాడు. సూపర్ బాడీ అయినా కళ్యాణంతో కృంగిపోవురా, ఒంగోల్ గిత్తనైనా సూపుల మంచి దుక్క వేయురా. ఆరు మిద్దెలున్న దేవుడైన ఎని హాయిగున్నాడు, డబ్బులు డ్యూటీ చేశాడు, అయినా బడ్జెట్ తేలాక వాకిట్లో అయ్యో ఒంటిగా నిలిచాడు, గోచితో ఒంటిగా నిలిచాడు. అబ్బి శ్రీనివాసుని చిట్టా విప్పు, ఎంత రుణమో లెక్క చెప్పు, అంత వాడికి ఇగతయితే అల్పుడి పేటు ఏంటో చెప్పు. అసలుండని రోడ్డు ఇది, గుర్రం తడబడిన పందెం గెలిచే రేసు ఇది. సత్యమే చెప్పారు పెద్దవాడు, సత్యమే చెప్పారు అన్నే అన్నయ్య, కళ్ళు కొట్టి లైట్ గా చెప్పారు. గాలిలో గంతులేసే చివురాకువి కావోతోయ్, కడలిలో ఊయలుగే కర్ర మొక్కవి కావోతోయ్. ఆస్తికి ఒకడు శావలకొకడని దత్తత తీసుకోరా, వాళ్ళని కనిపించే పని లేదురా, నిన్ను నాశనం చేసే కుర్రకాళ్ళకి ఛాన్సే ఇవ్వద్దురా, మనసుకి కష్టం రాని వద్దురా. అబ్బి అమ్మారమ్మంటూ గంగని నెత్తి మీద పెట్టుకుని పనైపోయాక పోవే అంటే తలకాయుంచుకుపోవునా. చారి గుర్రవాడు పని పడ మాని
ఉన్నారో ఆశలన్నీ తీరిపోయి కన్నులొట్ట పోయినాక తప్పు నీ ఒప్పుకున్నారు ఓ రబ్బిరే అబ్బి ఓరు గాలిలో ఉమ్ము వెయ్యొద్దు నిప్పుల్లో కుప్పని వెయ్యొద్దు చరణం రాయిదే ఉండరా తమ్ముడు ఉండరా కూర్చో కూర్చో అంట కూర్చో అరే ఎక్కిందిరా నీకు ఇంత సీక్రెట్ నేను వద్దా సరే బా బాలస్వామి బాడా ఈ వాచి నీకు ఎందుకు మేడం ఇవన్నీ ఇలా చూడు ఇందులో అలారం ఉంది ఇది రోజుకి మూడు తడవలు కొట్టదు పాడుతుంది వినాయకుడి శ్లోకం కదూ జీసస్ మీద పాట పాడే వాచుండంగిల్ నాకు కారు వాచి వేణం ఏంటి నువ్వు వాట్సాప్ పెట్టుకున్నానుకున్నావా వారం వారో ఫ్రీ సర్వీస్ చేస్తుంటానే ఆ అనాథాశ్రమం నడిపేది వీరే సారీ బిజీగా ఉన్నావా లేదు లేదు రా పర్వాలేదు నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తాను జానకి నేనే బయలుదేరుతాను నా చేత్తో వాచ్ తీసుకున్న అమ్మాయిలందరికీ వెంటనే పెళ్ళయింది నీకు మంచి సంబంధం దొరుకుతుంది మేడం నీకు పెళ్ళంటేనే గిట్టదు కదా ఏమ్మా నువ్వు పక్కనే ఉంటావుగా నువ్వైనా చెప్పొచ్చుగా నీకు పెళ్ళయిందా ఓ ఏడు మురై ఏమిటి ఏడు సార్లు పెళ్ళయిందా డైవర్స్ నాలుగు మురే కళ్యాణం చేయదు ఏడు మురే డైవర్స్ చేయదు అలే ఎందుకైనా మంచిది తగలకుండా యువతలుగా నించు వస్తానమ్మా ఎలా ఉన్నారు నీ ప్రిన్స్ చామి ప్రిన్స్ ని పాపర్ని చేసి ఇంట్లో వంటగదిలో కట్టిపడేశానుగా ఎగ్జిబిషన్లో తప్పిపోయిన పిల్లాడిలా ఎప్పుడూ దిగులుగా ఉంటాడు గుడ్ ఒకటికి రెండు సార్లు నన్ను మోసం చేస్తావు అని గుర్తు చేస్తూ ఉండు అది సరేనే నువ్వు చెప్పావని ఉద్యోగం వద్దన్నాను వంట చేతి కాదు కాళ్ళు చేతిలో ఆడటం లేదనుకో నువ్వేం జాలి పడుకో నేనేదో ఇంటర్వ్యూకి వెళ్ళాలని బయలుదేరాడు అయ్యో ఇంకా పది నిమిషాలు ఏమి ఎలాగైనా ఉద్యోగం సాధించాలి కమాన్ బాయ్ యు హావ్ టు గెట్ దిస్ జాబ్ కమాన్ కమాన్ ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది నా షాట్ అయ్యో ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళను వంటకి ఎవరినైనా చూసుకుందాం పాపం ఉద్యోగానికి వెళ్ళనిద్దామే ఈ అయ్యో పాపం అనే ఫీలింగ్ ఉంది చూడు అదేనే నీ ఫెయిల్యూర్ ఈ దేరా నీ సక్సెస్ ఇప్పుడు నువ్వు ఓడింది నడ్డిలో వచ్చిన ఎన్నికల్లో ఏంటన్నా నడ్డిలో పాలిటిక్స్ వదిలే నిన్ను కదలే నడ్డి అంటే నడుము అని అర్థం ఉంది తెలుసా నీకు పెళ్ళం చేతులు చిత్తైపోడా అంటున్నా నువ్వు ముందు సంసారంలో గెలువు మెయిన్ ఎన్నికల్లో గెలిచిన దాంతో సమానం దానికి ఒకటే దారి ఉంది సింపతి వేవ్ అన్నా తెలుగులో చెప్పన్నా సింపతి వేవ్ ఓహో అదా ఏందన్నా సీక్రెట్ మ్యాటరా 40 నిద్ర మాత్రలు మింగి తిన్నగా నువ్వు ఇంటికి పో అయ్యో ఆ నేసుకుని ఇంటికే వెళ్తాడు డైరెక్ట్గా ఎత్తేసాడమే రే వాక్క మనం సినిమా వాళ్ళంరా 40 అంటే 40 అక్కర్లేదు మనకి ఓ ఇదా ఇదేం చేయదమ్మా ఏమి చేయదా మరి ఎందుకు ఆను నొరగ పొంగుద్ది పొంగుడ్రా తప్పకుండా పొంగుద్ది పొంగలేదే ఆ పొంగుతుంది పొంగలేదు పొంగలేదు ఆ పొంగుతోంది చూడు అనంత్ ఏంటి పిచ్చి పని ఎందుకు నిద్ర మాత్రలు వేసుకున్నావు వాడు మాట్లాడను లేడు వాడు మాట్లాడినా నీకు అర్థమో కాదు ఏది ఆనంద్ మాలతి అని ఒక మాట చెప్పు చూద్దాం చూసావా మాధురి అంటున్నాడు నువ్వైనా చెప్పొచ్చుగా మాలతి అయ్యో నిద్ర మాత్రలు వేసుకునేంత ప్రాబ్లం ఏమొచ్చిందని దుఃఖం అమ్మా దుఃఖం దుఃఖం పోవడానికి దుఃఖం మాత్రం లేవు కదమ్మా తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా యాక్టర్లను తీసిగా డాక్టర్లు దొరుకుతారా ఓ ఫోన్ కూడా చూద్దాం ముంబై రాజా వెంటనే రావాలి ఢిల్లీ
అవును, ఇక్కడ ఎవరికేమైంది? ఇక్కడ ఎవరికి ఒంట్లో బాగలేంది, ఈయనగా నిద్ర మాత్రం మింగింది. ఇది మీకెలా తెలుసు? మైకిల్లో పడున్నాడు కదా ఆనంద్. ఇతను ఆనంద్ అని మీకెలా తెలుసు? చూడమ్మా, మీ పక్కింటి ఆయన నన్ను కాపాడమంటావా వద్దా? పక్కింటి ఆయన కాదు, మా ఇంటి ఆయన. తెలుసు, మీ ఇంటి ఆయన అంటే ఈ సంగతి నీకెలా తెలుసు అని అడుగుతావు. అందుకే పక్కింటి ఆయన మార్చి చెప్పాను. ఎలా ఉంది? ఇలా చూడమ్మా, పెళ్ళాలందరూ ఖై ఖై అని కట్టుకున్న వాడిని కరుస్తున్నారు కనుకనే ఆనంద్ లాంటి మొగుళ్ళు నిద్ర మాత్రం మింగుతున్నారు. డాక్టర్, వీరిని ఎలాగైనా కాపాడండి. అయితే విను, నీ మొగుడిని లక్షణంగా కంటతడి పెట్టకుండా చూసుకుంటావా? చూసుకుంటాను. ఓకే, అయితే నేను వెళ్ళి ఫారిన్ ఇంజెక్షన్ రెడీ చేసుకొస్తాను. కమ్ ఆన్ మ్యాన్. ఆనంద్, ఐఎమ్ సారీ ఆనంద్, నేను చేసిన తప్పే. నాకు ఆస్ట్రేలియా వద్దు, ఏం వద్దు, నువ్వు ఉంటే చాలు, నన్ను వదిలి వెళ్ళొద్దు ఆనంద్. మాలతి, ఏమైంది ఆనంద్కి? నిద్ర మాత్రలు వేసుకున్నాడు జానికి, అంత నీ మాట విన్నందు వల్లే. నిద్ర మాత్రలా? 40 నిద్ర మాత్రలు వేసుకున్నా. 40 నిద్ర మాత్రలు అంటున్నావు? పిచ్చిదానిలో ఇక్కడ పడుకోబెట్టావేంటి? హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చుగా. డ్రైవర్ త్వరగా పోనే, ఆనంద్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తా. రెండో గేర్ పట్టలేదురా, ఈ బండి గేర్ ఏంటే? అయ్యో ఉండదా, ఈ పళ్ళ గేర్ ఉండవు. అలాగే పోనీ. రెండు బకెట్లు వాంతి చేసుకున్నాడు, ఇంకో బకెట్ చేసుకుంటే అంతా క్లియర్ అవుతుంది. రే, రెండు బకెట్ల వాంతికి ఉగ్గుపాలతో సహా బయటకు వచ్చే, ఇంకో బకెట్ కడుపులో పేగులొస్తాయేమోరా. మరి ఎలా కాపాడటం? సమంతకు ఫోన్ చేయరా. అన్న పెంట పడి వెళ్ళాడుగా షూటింగ్ కా తాతయ్య గారింటికి. ఓహో, నన్ను వదిలేయండి, వదిలేయండి మను, నిజంగా చెప్తున్నాను, నేను నిద్రపాత్రలు వేసుకోలేదు. తెలుసు, నిజం నీ నోటి నుంచి కక్కించాలనే ఇన్ని వాంతులు చేయించాను. ఇప్పుడేమంటావు? ఢిల్లీ ఎస్కేప్. జన్మదిన మహోత్సవ భవంతో మహాంతో నిగృహంతో. ఏం పంతులు గారు, అయిందా? అయ్యింది నాయన. ఇక లేవండి మేడం, చాలు. రండి రండి, ఆనమాయితీగా దంపతులు దంపతులుగా పేరు పేరుగా తాతయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వదించాడండి. ఊరుకోరా, తాతయ్యగా ఆశీర్వదించాల్సింది. ఏదో ఒకటి లేవమ్మా, ఇదేగా వేణుమావ. ఇది ఆ వేణుమావయ్య, పల్లగా ఉండు, తీరింది దీర్ఘాయుష్మాన్ భవ. తాత తాత, తర్వాత ఎవరు? మీరు. సుఖీభవ సుఖీభవ. ఇన్న మీరు లేకపోతు నేను లేపుతాను. ఏం బాబాయ్, నువ్వు ఉండరా. ఇందా ఇందా, ఇక మిగిలింది నేనేగా బాకీ. ఏం తాతయ్య, రై ఉండరా, నువ్వు అక్కడే దండం పెడతావా ఏమిటి? అయితే రండి, మన వాళ్ళు మన వాళ్ళు రండి. నువ్వు చేసుకోబోయే పిల్లతో పాటు తాతయ్య కాళ్ళకి దండం పెట్టు. పిల్ల పిల్ల ఎవరో అనుకోకు, మన రాజే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు. ఏం తాతయ్య, ఏంటిది? క్లీన్ అండ్ జర్క్ సబాట్. గుడ్ గుడ్. ఎరా, పిల్ల నచ్చిందా? ఏంటి తమాషానా? ఆనవాయితీగా పిల్లని చూడటానికి వచ్చిన వాళ్ళు పాట పాడమను వీణవాయించమను అంటారు. నువ్వు స్టెంట్ పార్టీ, నీ టేస్ట్ తగినట్టుగా పెంచాను. ఒక ఐటెం చేసినందుకే భలే ఎంజాయ్ చేసావే. జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ లో ఛాంపియన్, 90 కిలోలు ఎత్తింది. రాజీ, మావయ్య కాళ్ళకి దండం పెట్టమా? అయ్యా వద్దు, ఏ ఉండు ఉండు. ఏంటిది సంబంధం? నిన్ను చేసుకునేది నీకు తగ్గట్టుండాలని నువ్వేగా అంది. అన్నానంటే అన్నాను, అటువంటి దొరకదు, వదిలేస్తారు, తప్పించుకోవచ్చని. రాజీ, రాజేశ్వరి, నీ పొజిషన్ చూస్తుంటే నాకు గొప్పగుందలే. తాళి కట్టించుకుని ఏం సాధిస్తా, మిస్సెస్ రాజేశ్వరి బిరుదు సాధిస్తావు. అటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. నువ్వు ఇలాగే మల్లీశ్వర రూట్లో వెళ్ళిపోయావనుకో, నీ జీవితాంతం. కన్నీరు గారుస్తుంది. అయ్యో, ఇదేంటి ఏడుస్తుంది మామయ్య? పోరా, ఏడవకి ఏం చేస్తుందిరా? నీ మనవడు నీ మాట కాదంటావుగా, అటు చూడు. సంబంధం ఏమిటిది? ఏదైనా వింటాను తాతయ్య, ఈ పెళ్లి కాకుండా. ఇది నా లక్ష్యానికే విరుద్ధమైంది. బోల్డ్ మందికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది నా మాటని. ఎవర్రా వాళ్ళు? హనుమంతుడు, అయ్యప్ప, మరి మన పార్టీలో ఉన్నారు కదా. చూడలుడు, ఒట్టే చెప్తున్నాను, నన్ను కన్నవాళ్ళ మాట కూడా నేను వెళ్ళలేదు. నీకోసం నా కూతుర్ని మగాళ్ళే పెంచాను. ఇప్పుడు దాన్ని గరిటి పట్టుకోవటము తెలియదు, గడప దాటము తెలియదు. ఇలా పెరిగిందని మన చుట్టపక్కల ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు. రే చాలురా, పోయిన బరువు చాలు. ఈ ఇంట్లో పెద్దవాళ్ళ మాటకి గౌరవం లేదు. అసలు వాడిని ఇల్లెరికి ఇవ్వడం మన తప్పు.
రామమ్మ కొళ్ళ రచ్చి రారా రామా రమ్మంటుంటే బావగారు ఎన మొక్కలన్నీ తీసుకెళ్ళి పారసామాలు అడిగిండ్రా బావగారు బా తాతయ్య తప్పైపోయింది తాతయ్య కొట్టండి ఏమయ్యా వకీలు అయ్యా లాడ్జీ మన కులసంగం పేరు రాయ్ ఏంటి పెద్ద లాడ్జీ రాజ్యాన్ని బెదిరిస్తున్నారు నేనేమన్నా ఆస్తి కోసమే మిమ్మల్ని చూడటానికి వచ్చింది మాట్లాడకు తమాషాకి ఇప్పుడు నవ్వుతూ వచ్చి నన్ను కొడతారు చూడండి కదా రాను నీ మొహం కూడా చూడను ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి అప్పుడైనా మగవాణిగా చేసుకోవాల్సింది సారీ నాకు పెళ్ళయింది అన్నయ్య ఆ రోజు నువ్వు శాపమెట్ అన్నావు కదా అట్టగా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళైపోయింది అపార్థం చేసుకున్నారు నేను డాక్టర్ని ఐ మ్యారీడ్ టు మై ప్రొఫెషన్ విన్నావా ఎవరో ప్రొఫెషన్ చేసుకుందంట ఎస్ నా వృత్తే నాకు భర్త నీ వృత్తే నీకు భర్త ఆ మాటకు అర్థం ఏంటి ఇంటి చాకరంతా నువ్వు చేయాలని టీవీలోనే ఆ మాట అందంటే నీ పెళ్ళంతో మాత్రం చెప్పుకుంటుంటా ఈ స్టెతస్కోప్ ఉందే ఇదే నా తాళి ఎప్పుడు నా మెళ్ళలోనే ఉంటుంది స్టెతస్కోపే తాళి వాట్ ఏ బ్రిలియంట్ ఆన్సర్ అది సరే స్టెతస్కోప్ తాళి మెళ్ళలో ఉంటుంది మరి థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటుంది రే నీ పెళ్ళం ఓ చిన్నపిల్ల నువ్వు తన చేతిలో ఓ బొమ్మవి పిల్ల చేతికి బొమ్మిస్తే ఏం చేస్తుంది ఎక్కడంటే అక్కడ ఇసిరేస్తుంది కాలుతో ఇష్టం వచ్చిన తాంతది అదే చేస్తుంది ఇప్పుడు తన చేతిలో కొత్త బొమ్మను పెట్టావనుకో నిన్ను వదిలేస్తుంది చేతికి ఒక కొత్త బొమ్మను తెచ్చివు ఏంటి కొత్త బొమ్మ అంటే ఆయన పెళ్ళానికి ఇంకో పెళ్లి చేయమంటా ఉండ్రా ఈడొక మందు బాబు నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు గనక నీ పెళ్ళానికి నచ్చ చెప్పు గిచ్చి చెప్పు లైన్లోకి తెచ్చుకొని కడుపు చేసే పిచ్చ లాజిక్ కదా పనికి రాని లాజిక్ ఆడు పెళ్ళంతో మాటలేవో అని అడుగుతుంటే కడుపు ఏం చేస్తాడు తన పక్కన నిల్చోడానికి భయంగా ఉందన్నా భయంగా ఉంటే బ్రాంది కొట్టుకుపోయి రెండు లార్జ్ చేసుకుని పోరా ఇంటికి ఎండు అనేది బ్రాంది తాగితే భయం పోతుందా మరేమనుకున్నా పెద్దోళ్ళు ఊరికే అన్నారటి భయ బ్రాందీలని మల్లెపూలు తీసుకెళ్ళు అల్మా తీసుకెళ్ళు బయలుదేరు సూపర్ ఐడియానా వెళతా వెళతా ఏంటన్నా ఆయన పోయి రెండు లార్జీలు ఏమన్నా ఉగ్గుకి నీడేస్తేనే ఊపిరాడదే తలుపు తెరిచే ఉంది బయట లైట్ వేయలేదు పాల్ ప్యాకెట్ గేట్ దగ్గర పడింది ఏం చే తాగుతున్నావా లేదా అక్క పెగ్గ మళ్ళు కొంచెం పెద్ద పెగ్గ ఇదిగా అల్వా ఇదిగా మల్లెపూలు తల్లో పెట్టుక ఏంటి జిడ్డిగా ఉంది షాంపూ వేసుకోడానికి వచ్చులే ఏమా ఎక్కడికి వెళ్తున్నావా నా రూమ్కి వెళ్తున్నాను రా రానా ఏం కూర్చో నువ్వు ఏమీ అనలేదా నేను అంటానే నేను నీ మొగుడిని అనే హక్కు నాకుంది అంతా కలగజేసే పని ఆడమ్మగా సమానం అని కూడా దెబ్బతింటా నేను మొగుడిని కనుక వన్ అవర్లో హాఫ్ కొట్టేసా నీ వల్ల అవుతుందా వాడు నిన్ను కుక్క అంటే కరవాలి గాడిద అంటే తన్నాలి ఎందులోనూ నువ్వు తక్కువ కాదు అవును నేను నీ బెటర్ హాఫ్ సగ భాగం నేను భర్త నువ్వు భార్య పోరా ఇచ్చానా బాక్స్ బద్దలవుద్ది లైట్లో పగిలిపోతుంది జాగ్రత్త ఏంట్రా ఎగ్గిరితేనేనా పార్లు పేలిపోతాయి ఏంట్రా ఏంటి నువ్వు చూడటం కోసం నన్ను ఎగిరమంటావా సిగ్గలేదు నువ్వెంట్రా పెద్ద పోస్ కొడతావు నీ పని నేను చెప్తా నక్రే కళ్ళు బీగం వేసి నోరు మూసుకోడి పత్తి తెచ్చి చెవులు మూసుకో కందు కూరి కొబ్బరి మట్ట గారం మానుకో కాంచీపురం మఠంలో నా నువ్వు చేరిపో జావుర్ బొమ్మ కింద తల బిరు సెందుకో బొంగలో గిత్త నువ్వు నెమ్మది గుంటం నేర్చుకో తుమ్మదకి పువ్వుకి
ఈ మధ్య వైరాలందుకో చేయి పట్టుకో కొంచెం హత్తుకో కసి కోడి కూసే కొక్కకో నప్ర కళ్ళు బిగమ్మేసి నోరు మూసుకో గర్భం గురించి ఏం తెలీదు. ఇది జస్ట్ సేఫ్టీకి. ఇంకోసారి ఈ విధంగా జరిగిందో నిన్ను నా హాస్పిటల్ పక్క కూడా రానివ్వను. చాచా, ఛాన్సే లేదు. ఈ మధ్య విడివిడి ఫుడ్డు, విడివిడి బెడ్డు. అబ్బా, అదేవో నాకు తెలీదు. ఎక్కువగా పోట్లాడే ఆడవాళ్లే సడన్గా కడుపు తెచ్చుకుంటున్నారు. ఒకవేళ అన్నంలో ఉప్పు కారం ఎక్కువ తింటున్నారో ఏమో. ఊరికి క్లాస్ ఇవ్వకే, ఒకే ఇల్లన్న పేరు, కానీ మొహాలు చూసుకుని 2 రోజులైంది. వెరీ గుడ్. ఓ గాడ్, ఎక్కడికి వెళ్ళింది ఈ ఫోన్? ఒకటి హలో, మాట్లాడుతున్నా క్రాస్ టాక్. సమదోనా,
ఎవరో అమ్మాయి హలో అనట్లేదు. ఎవరో అమ్మాయి కదా, నీ పెళ్ళాం కాదుగా, వదిలేయి. అది సరే, ఏంటి తమ్ముడు, మన లాడ్జికి రావట్లేదంట, ఇంటికి పోవట్లేదంట, ఏడ తిరుగుతున్నావేంటి? మన సరిగ్గా లేదన్నా. కొత్తకి ఇప్పుడు ఈ మాట అట్టుకున్నావా? లేదన్నా. ఏయ్, నాకు రియలేకో, స్టేషన్ అనకమ్మాలున్న గుబురు పొదల్లో ఓ అమ్మాయితో నువ్వున్నావు. కరెక్ట్గా ఎలా చెప్పావునా? పక్క పొదలు నేనున్నాగా అన్నా. చెయ్యి, ఒక్కడినేరా. మాలతి టార్చర్ ఎక్కువైందన్నా. ఇంట్లో లక్షణంగా నేను వండితే తినకుండా హోటల్ నుంచి తెచ్చుకుని తింటోంది. నేను కష్టపడి ముక్కులేస్తే తను చెరిపేస్తోంది. కొట్టగనా? ఏయ్, మరి అదే టెలిఫోన్లో కొడితేనే నీకు నెప్పేసిందంటే అదే నేను తిన్నగా వచ్చి కొట్టుంటే ఏమై ఉండేవాడివి? పెళ్ళం ప్రాబ్లం అని చెప్పాను కదా. చూసావా, లాంగ్ డిస్టెన్స్లో మర్చిపోయాను. పెద్దళ్ళు బాగలేదనుకో, చిన్నళ్ళు చూసుకో. చిన్నళ్ళ కొందరికైతే కాలనీలే ఉన్నాయి. నీ పక్కనే చూసిన పిల్ల కూడా లేటెస్ట్గానే ఉంది. దాన్ని నీ మనసుకు నచ్చినట్టు చూసుకో. సినిమాలకి తీసుకెళ్ళు, హోటల్కి తీసుకెళ్ళు, చిల్లర ఖర్చులకు డబ్బులు కావాలంటే ఇస్తానయ్యా. ఫోన్ బెటరా? సరే, థ్యాంక్స్ అన్నా. నో మెన్షన్. కట్చే, కట్చే. నువ్వు వెంటనే ఇంటికి పో. డ్యూటీ ఉందన్నా. నీ పని చూడవా. మన ప్లాన్ ఎలా పనిచేస్తుందో చూడు. మరి అమ్మాయిలకి క్రాస్ కనెక్షన్స్ అంటే భలే ఖుషి. అవునన్నా. వీడే ఓ క్రాస్ కనెక్షన్లా ఉన్నాడు, పని చూడరా. అయితే ఇదంతా సెటప్ అంటావా? మరి టెలిఫోన్ డిపార్ట్మెంట్ లైన్ మనకి లంచ్ ఇచ్చి రోడ్ సైడ్ జంక్షన్ బాక్ నుంచి మాట్లాడుంటారు. అలా అంటావా? పర్వాలా, నీకు ఈ లింకులో లిటిగేషన్ తెలుసా? రాత్రంతా నిద్రే లేదు, మధ్యలో ఏదైనా కొత్త కనెక్షన్ లింక్ అయిందే. స్టార్ హోటల్కి వెళ్దాం. ఆయననే, అదే బైక్ వెనకల అమ్మాయి. స్టార్ హోటల్కి వెళ్తున్నారే. సిటీలో ఇలాంటి 100 బైక్స్ ఉన్నాయి. ఏంటి, చూసిందా? చూసింది, కానీ పెద్ద షాక్ అయినట్టు అనిపించలేదన్నా. మరి ఇలా ముసుగు మనుషులా వెళ్తారేంటి రాజమగుటంలో ఎన్టీఆర్లా? దీన్ని ఇలా ఇచ్చి ఓ రౌండ్ కట్టరా పో. కావల్ల రోగికి లోకమంతా పచ్చగా. అవును, మీ ఆయన ఏమంటావు? అయ్యో 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 అయ్యో, దాన్ని బతుకుచడా, అది నాశనమై పోను, అదేం బాగుపడుతుంది. సరే రావే, ముందు పట్టుకుందాం. సారీ అన్నా. సర్లేవో, నీ లేడీ ఆ కిలాడి నేను చెప్పినట్టే కలిసి వస్తున్నారు. నడుమె చెయ్యేసి రెస్టారెంట్కి తీసుకుపో. సరే రానా. ఎందుకేరా నీ పెళ్ళం తల మీద డ్యాన్స్ చేస్తుంది? ఈ అమ్మాయి నడుము మీద. ఈ అమ్మాయికి నడుమే లేదే. ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవా రా అమ్మా. పేరేటన్నా? వనజండి. ఇంతలోనే మార్చావా? సరే కానీలే, ఇప్పటి నుంచే నీ చెప్పినట్టు నువ్వు యాక్ట్ చేయాలి. నీ పేరు చంద్రమతి. మరి ఈయన పేరు హరిచందుడా? ఇదేంటి జిన్ని రిహార్సల్ చూసుకోడు. ఎలా అంటే ఎలా, నువ్వు మాధవ్గానే ఉండు, వీడిని ఆనందగానే ఉంచు. వీడు అన్నగాదు లవరు, తెలిసిందా? పోరా, నడువు చూపించమ్మా. అయ్యా, ఏంటిది బ్యాంక్ రాబర్ జరుగుతున్నట్టు? ఇది నా లైఫ్ ప్రాబ్లం. ఇది ఏమన్నా కామెడీ సీనా? సీరియస్గా ఉండమా. రే, నడుమి చేసి తీసుకుపోరా. నడుమి వీడికి ఎంత చెప్పినా వెండో, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. రే చిలకలా, నేనుండగా కోతి ఇలాంటి కీప్ కావాల్సి వచ్చిందా? తను కీప్ అని అనవసరంగా నువ్వేందు కన్ఫర్మ్ చేసుకుంటావు? కీపేనే, అదిగో ఆనంద్ లెఫ్ట్ లో వెళ్తుంది. మన దేశంలో కీప్ లెఫ్టేగా. ఆనంద్, ఏంటిది? చూస్తే తెలియట్లే, దోశ. నువ్వు చేసింది ఏమైనా బాగుందా? అయ్యో, ఇది నేను చేసింది కాదు, హోటల్లో చేసింది. ఇంట్లో ఫుడ్ నచ్చలేదనుకో హోటల్కి రావాల్సిందేగా. లవే, లమ్మంటే. వనజ, నువ్వు కూర్చోబోయ్. నా పేరు వనజ కాదండి, మాధవి. మాధవి, వనజ, ఇంకా ఎంతమంది ఉన్నారు? రోజుకొకతే, వారానికి 7. నా ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఆనంద్, ఐ వాన్ యూ, ఊహించని పరిస్థితిలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితులు చెప్పేంటో? వెంటనే ఎలా చెప్పను? 1 మినిట్ చెప్పని చూద్దాం. ఏడుస్తాడుతుందా? లేదే. లేదా? నువ్వు అన్నట్టు లొంగిలో లేడు, తగ్గించి మాట్లాడుతున్నాడు. నేను డిసైడ్ చేశాను, డైవర్స్. డైవర్సా? ఏంటే, ఆఫీస్ లో విఆర్ఎస్ తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు? నేనన్న విఆర్ఎస్ వివాహ రద్దు స్కీమ్. సార్, విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అరే రే, ఇద్దరూ మనస్ఫూర్తిగా విడిపోదాం అనుకుంటే నా పని ఈజీ. 13B ప్రకారం విడాకులు ఇప్పిస్తాను. లేదా విడాకులకి గట్టి రీజన్ ఉండాలి, దాన్ని కోర్టు ఒప్పుకోవాలి. అడల్టరీ సార్, అంతకన్నా ఏం కావాలంటారు? పట్ట పగలు పరాయిదా నెంటేసుకుని తిరుగుతున్నాడు, కాదనమనండి. ఆ అమ్మాయి నా చెల్లెలు వంటిది. ఈయనెవరు బావగారా? ఈ విడాకులు నేనెవరం. ఒండ్రా చెప్పేశావు కదా, వీడు నా తమ్ముళ్ళు అంటాడు. మరో అమ్మాయి వీడికి చెల్లెలు లాంటిది కదా. అది నిజమే కదా, అయినా సరే 13B ప్రకారం విడాకులు. ఇప్పుడు 12B ఆటోను ఎక్కిపోవాల్సిందే. సార్ ప్లీజ్, ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉండాలమ్మా.
ఒకటి తిండి పెట్టకుండా పస్తులు ఉంచాలి లేదా ఫిజికల్ అబ్యూస్ చేయి చేసుకోవాలి. నేను చెప్పినంత గుర్తుందిగా. నీ మీద రెచ్చగొడుతుంది, నువ్వు నవ్వుతూ కూర్చో. కారణమా? సంపాదించేదమ్ము లేదు, పెళ్ళాన్ని సంతోషపెట్టేదమ్ము లేదు, దండక జన్మ. నవ్వుతున్నాడే. పెళ్ళా సంపాదన తిని బతికేవాడివి, నువ్వే మగాడివి. అరే సారీ సార్. పర్లే పర్లేదు. ఎంత పచ్చేసావే ఉమ్మి పడిందని చెప్పరా? వకీల్ని నా కళ్ళ ముందే పెళ్ళమ్మ చేసేసుకుంటావు నువ్వు? ఇది చాలు డైవర్స్ కి. అంతా అయిపోయింది. ఏమిటది, ఏదో పాట శబ్దం వినిపిస్తోంది. ఇదొకటి, అప్పుడప్పుడు సౌండ్ ఇస్తుంది. వాచ్ ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారు. డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. మనసులు కలవక విడాకులు కోరుకుంటున్నారా? మనసులు కలవలేదు అన్న పాయింట్ తో మనం కలిసిపోయి కలిసి విడదీయడమా? నేను చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం మంచిది. ఇది మ్యూచువల్ కన్సెంట్ యువర్ ఆనర్. 6 నెలలు విడిగా ఉన్న తర్వాత కోర్టు వివాహ రద్దును అనుమతిస్తుంది. ఏటే ఊరికే ఫీల్ అవ్వమాకరా అంత సవ్యంగా. ఏమైందిరా? అంతా అయిపోయిందనా? ఏంట్రా సావు కబురు సార్లుగా చెప్పినట్టు అట్ట చెప్తావు? ఇంత పరువు తీసింది అంత బతకడం ఇష్టం లేదన్నా. ఇందులో నువ్వు అంత విరక్తి చెందాల్సిందేముందిరా? కాపురం చేసుకోవాల్సిన మొగుడు పెళ్ళాలి, ఇప్పుడు ఇడిపోయారు. విన్న నేనే ఇంత ఫీల్ అయిపోతుంటే ఇక పిల్ల ఫ్యామిలీ ఎంత ఫీల్ అవుతారా? చాలా సంతోషం, హ్యాపీ కదా. వెరీ వెరీ హ్యాపీ. నీకే తెలుసు జరిగిందంతా ఒక పాసింగ్ క్లౌడ్ అనుకుని మర్చిపో. పాసింగ్ క్లౌడా? నేనేనా? అంత ఇంగ్లీష్ నాకు తెలుసు. నో మెన్షనమ్మా, పెళ్లి కాకుండా కష్టపడే వాళ్ళకంటే పెళ్ళి ఇడిపోయి కష్టపడేవాళ్ళు ఎక్కువ. హైబ్రిడ్ బొప్పాస్కాయలా ఉన్నాడు పసిపిల్లాడి మనసమ్మ. గడ్డం గిడ్డం మెచ్చుకుని అక్కడ దేవదాస ఇన్నాళ్ళు కలిసి బతికిందే తప్పు. ఈ అబద్ధపు డ్రామాలు ఆడించింది నేనే, ఒట్టి తమాషాకమ్మా. ఇదెందుకో అబద్ధమా? ఆనంద్ ని చెడగొట్టి వీళ్ళని విడదీసింది నువ్వు. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? వచ్చిందిరా, ఈ విడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి, ఎనకట్టుకోడు, తుపాకి లేకపోయినా లపాకి కావాలన్న అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్. మంచి సామెత ఇనూరుకోవాలి. ఓహో, అడ్డమైన రౌడీలు చెప్పేది నేను వినాలంటావా? రా స్టూపిడ్ ఇడియట్. ఏంటి స్టూపిడ్? నువ్వేమంటే అది నేను వినాలా? డోంట్ పుట్ వరల్డ్ ఇన్ మై మౌత్. మాటలు సరిగ్గా రాని అంటున్నావు. ఏంటి తప్ప? కరెక్ట్ గానే కదా నేను. కరెక్టే, కానీ ఎస్ వదిలేసు. ఓ వదిలేనా? డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్ సో. వదిలేయన్నా. అప్పుడు ముందు చెప్పిందే కరెక్ట్ కదా. ఈ గొడవ వదిలేయన్నా. ఇదిగో నాతో పెట్టుకున్నావు, నిన్ను లోపల తోయిస్తాను, జాగ్రత్త. ఏయ్ ఏయ్ ఆగి మాట్లాడే, ఆగి మాట్లాడే. నీ ఆసుపత్రి చుట్టూ పోస్టర్లు అతికించి ఒక్క పేషెంట్ కూడా రాకుండా చేయకపోతే నా పేరు పెంటపాడు యాక్ సంబంధమే కాదు, రాసి పెట్టుకో. ఓకే ఓకే, పెంటపాడు యాక్ సంబంధమే కాదు. అడ్రస్? ఆర్ని నేను అందుకొట్టావా? మీరే కదా అందే. ఏయ్ ఎవరేం చెప్తా టైప్ చేస్తా? చెప్పావుడి మొహంకే చూడవా. ఎందుకు? నేను టైపిస్ట్ని, ఏది వినిపిస్తా టైప్ చేస్తాను. ఈశ్వరా సదాశివ, సదా నిన్నే స్మరించు మా ఇక్కట్లను తొలగించవా తండ్రి. జరిగినది జరిగినది జరిగింది, జరగబోయేది జరగబోయేది, తెలిసినది అవన్నీ తర్వాత చూసుకోవయ్యా. తెలిసినది తెలిసింది, తెలియనిది తెలియనిది, అంతా మాకు తెలుసు. అంతా యముడికి తెలుసు. ట్రాలీ ఫార్వర్డ్, ట్రాలీ ఫార్వర్డ్, కట్ 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 కట్. ఓ సారీ, భలే వాడివా నా కూసుండు కాడి నుంచి కుమ్ముతూనే ఉండవా? అయ్యో సంబంధం, అయ్యో సార్ 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 నెమ్మదిగా నెమ్మదిగా, నేను చెప్తాను సార్. ఏమిటి నువ్వు చెప్పేది? తెలిసింది అంటున్నావు, తెలియంది అంటున్నావు. నీ భాష వింటుంటే కైలాసంలో శివుళ్ళా లేవు, సంతలో శివుళ్ళా ఉన్నావు. డైరెక్టర్ ఈ అగతాళే వద్దనేది, నే స్టంట్ పార్టీ, ఎద్దు అలవాటైనద్దు. పాము అంటే భయం లేదు కదా అని మీరు నాకు వేషం ఇచ్చారు. నేను శివుడు వేషం కదా అని 2 రోజుల నుంచి మొక్క కూడా ముట్టలేదు. ఇంతకు మించి డైలాగులు చెప్పమంటే ఒక్కడిని ఎన్ని చూసుకోవాలి సార్? ఎద్దు పక్కకి వెళ్తుంది, పాము గొంతు నుంచి కింద జారుతుంది, ఈ పువ్వు ఆయన కరెక్ట్గా నొక్కి గంగ వచ్చేట్టు చూడాలి. ఇంతకన్నా ఇంకేం చేయమంటారు సార్? ఇవన్నీ చక్కగా చెప్తావు, డైలాగులు మాత్రం చెప్పు. దానికి కారణం ఏంటి తెలుసా? ఇంకేం చెప్పొద్దు. సరే అక్కర్లేదా? ఇదిగో బబుల్ గమ్,
ఇది నోట్లో పెట్టుకుని అని నవ్వులు. తర్వాత డబ్బింగ్ ఆర్చిస్తా నీ లిప్ మూమెంట్ తగ్గట్టుగా నేను డైలాగులు చెప్పించుకుంటా. టెక్నిక్ తెలిసినాడే, నువ్వు ఓటేసుకోవా. అయ్యా నేను డైలాగులు బాగానే చెప్తాను. వచ్చింద్ర నీకు పల్టీలు కొట్టవచ్చా? ఇదిగో రెడీ సార్, నీ సంగతి తర్వాత చెప్తా. సార్ రెడీ సార్, వేసుకోనా? వేసుకో వేసుకో. చూడమ్మా ఇక మీద ట్రాలీ గీరని నోటుతో చెప్పను, అన్ని సిగ్నల్సే, అర్థమైందిగా? ఓకే సార్ రెడీ స్టార్ట్. ముక్కోటి దేవతలను ముల్లోకములను కాచు, ఓం అను ప్రణవ మంత్రమును. శివుడలా బొబ్బులుగా మొదలు సంబంధం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు ఎవరిని చూడనయ్యా? నోర్లేని జీవాలను కష్టపడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. ఎవరయ్యా నోర్లేని జీవాలను కష్టపడుతుంది, నోటికి బొబ్బులు గమిచ్చానుగా. అలాగా అటు చూడండి సార్. ఈవేళ షూటింగ్ ఆగిపోయినట్టే. మీ డబ్బు సంపాదన కోసం స్వేచ్ఛగా జరిగే మూగజీవాన్ని కట్టేసి కష్టపెడుతున్నారని బ్లూ క్రాస్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, సిగ్గుస్తరం లేకుండా దున్నపోతుల్లా ఇద్దరు ఎద్దు మీద ఎలా కూర్చున్నారు? ఏటే దున్నపోతుల్లా ఇద్దరు ఎద్దు మీద కూర్చున్నామా? రేయ్ గుడ్డ తీసి ఫిగర్ చూపించరా. వద్దు వద్దు పోనీ, ఆవేలే గుడ్డ తీయక్కర్లేదు. పెద్ద అర్థమైనట్టు. రే ఆంబోతిని తీసుకెళ్ళరా. సార్ ఈ అమ్మాయికి మూగజీవాల మీద ప్రేమ కాదు, నా మీద పగ. నన్ను పట్టించి లోపలతో ఇచ్చాలని వచ్చింది వన్ నిమిట్. ఏం డాక్టర్ పాప, నన్ను పట్టుకుని లోపల తెచ్చడానికి నీ వయసు చాలదు, ఈ ఆంబోదు చాలదు. కావాలంటే ఒకటి జీ, నిన్ను చెడగొట్టానని కేసు పెట్టు, అది అబద్ధమైన ఒప్పుకొని జైలుకి వెళ్తాను. ఏంటి టెన్షన్ అయ్యావా? దాని సంగతి అలా ఉంచండి, పావుకు నోరు కుట్టేగా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. నిజంగానే నోరు కుట్టేశారా? సార్ నువ్వు పెద్ద మనిషివే, నువ్వే చూడు నోరు కుట్టుందేమో. నన్నే భయపెడతావా? అరెస్ట్ చేయండి అయ్యా. సార్ సార్ పైకి లేపండి అయ్యా. పట్టుకోండి పట్టుకోండి. మణి బ్రౌన్ మణి బ్రౌన్ మణి ఆగరా ఆగరా పరికెత్తను ఆగరా మణి మణి ఆగరా మణి ఆగరా అరవమాగండి అరిస్తే బెదిరుతూ బెదిరితే చూముద్ది మణి ఆగరా మణి నా మాటిలో పరిగెత్తక మణి ఆగరా పరిగెత్తొద్దు. అయ్యో చచ్చిపోయిందా? ఇన్సూర్ చేయించారు కదా. ఇన్సూరా? నాకే ఇన్సూర్ లేదు, దీనికి ఇన్సూరా? ఇది నిజం. హైదరాబాద్ నిర్మూలించే వరకు నేను ఇంట్లో నా తర్వాత సాక్షి బసవన్న. ఇదే సాక్షిని చెప్పబోయేది. ఈశ్వర మణి బ్రౌన్ మణి ఆగమే. అయ్యే ఎవరయ్యా నువ్వు? సార్ మార్నింగ్ సార్, మణి కడుపాలే సార్. ఏదో సంబంధం పుణ్యం అని ఆ ఆంపోతుని రోజుకి 2000కి అది తెచ్చుకున్నాను, అది చెడగొట్టాను. అదిగో మీరే చూస్తున్నారుగా. మణి 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 వద్దు మణి మణి. అయ్యో ఎంత ప్రమాదం జరిగిపోయింది. అయ్యో సంబంధం ఆ దిక్కుమాలను ఆంపోతూ నిన్నే పొడవాలా? అయ్యో నోర్లేని జీవన్ తట్టుకండి సార్, అదేం చేస్తుంది. ఎవరైనా తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురండి అయ్యా, అలా చూస్తూ నిలబెడతారే, వెళ్ళండి. ఇంకా కొంచెం దూత పట్టరా, వెళ్ళరా. అబ్బా నిప్పుగుంది సార్. ఎవరు డాక్టర్? ఈవిడ అంబులెన్స్ పిలవండి. స్ట్రెచర్ పంపించండి. నువ్వు ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి, వెళ్ళు. ఓ మిస్టర్ సంబంధం ఫ్యామిలీ, దెబ్బ తగలడం వల్ల పేగు లేసా తొలగింది, ఒక చిరి ఆపరేషన్. అయ్యో భగవంతుడా, ఏడు ఆపరేషన్ గదిలో ఉంది. అవును సార్. రూమ్ అంతా తిరుగుతుంది ఏంటి? లేదు సార్, మేమే తిరుగుతున్నాం. వన్ టైంలో తిరుగుతారటయ్యా, ఇంతకు ఆపరేషన్ చేసేది ఎవరు? అమ్మాయా వద్దు చంపేస్తా సార్, కాళ్ళు పట్టుకునడినా వద్దు వద్దు వద్దు. ఇతను మాట్లాడుతూనే ఉన్నాడు,
ప్రొపోఫల్ ఎంత ఇచ్చారు? 10 సీసీ డాక్టర్. ఇంకో 5 సీసీ ఇవ్వండి. నువ్వు మామ సున్నా తప్పించుకోలే చూసానా నిన్ను మోహన్ చూసానా ఎవరే గుచ్చింది ఇంజక్షన్ ఐసీసీయా రెండు వెగ్యులేసి వాటర్ బాయ్ జంప్ చేసేవాడు నేను ఇదేం ఎక్కుతే అయ్యో ఆంబోతే బెటర్ అనిపిస్తుంది కత్తితో పోడేస్తుందే మా తాతయ్య తెలిసిందనుకో పళ్ళు ఓడగొట్టి చేతిలో పెడతాడు కానీ మా తాతయ్య పళ్ళు లేవు తెలుసా మీకు మిస్టర్ సమంతం ఫ్యామిలీ ఆపరేషన్ పూర్తయింది మూడు రోజుల్లో తీసుకెళ్లొచ్చు నీ మేలు మర్చిపోలేనమ్మా సంబంధం తాతగారు మనవడంటే ప్రాణం మేడం మీ వాచ్ దొరికిందా తెలీదు ఎక్కడ పడిందో ఇది పీకేఎస్ డిశ్చార్జ్ రిపోర్ట్ మీరు సైన్ చేస్తే ఇస్తాను నాలుగు రోజులుగా అడుగుతున్నారు పీకేఎస్ ఏమిటి పీకేఎస్ అతను ఏమైనా నీ అన్నయ్య పేరు పెట్టి పిలవచ్చుగా ఇలా చూడు ఎస్కేపీ అని ఇంకోడు ఉన్నాడు మారిపోవచ్చు ఉన్న కన్ఫ్యూషన్ చాలదా ఇందులో సంబంధం ఎక్స్రే రిపోర్ట్ ఉంది ఒకసారి చూస్తే పంపిస్తాను ఓకే ఇదొక ఫార్మాలిటీ సంబంధం ఆపరేషన్ చేసేనే ఏ రూమ్ లో ఉన్నాడు ముందే డిశ్చార్జ్ వెళ్ళారు ఇదంతా పెద్ద తలనొప్పి అయిపోయింది నేను వదిలిపెడతాను అనుకోకో కన్స్యూమర్ కోర్ట్ వరకు వెళ్తాను విషయం నేను ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నా అదుకు పల్లకిల్ కొండిపోయి బీటలు దించమంటావా ఎగతాళ నేను ఎవరో తెలుసా నీకు సీతానగరం కందుకూరి పెద్ద అబ్బాయి సూక్ష్మంగా ఎస్కేపీ యాని అనరీమో కూరకంజేరి మరీ కుట్టి థోమస్ చూరకమచ్చల పనికి ఏంటి అదికే నేపో ఎక్కడ నా ఎక్స్రే రిపోర్ట్ ఎక్కడ ఇది ఎక్స్రే తీసుకుపోయి ఆల్బమ్ చేయపోదు అందుకే ఇవి చూసారా ఇది నా తలకు చేసిన ఆపరేషన్ ఇది నా మెడకు చేసిన ఆపరేషన్ ఇది నా నడుకు చేసిన ఆపరేషన్ ఇది ఇదికు మేళాలకు ఎందుకు పోవరదని నిర్త ఇది తీసుకో అయ్యో వారాదు చేట పోయి తోల ఎవరది ఎవరు అదే నీ పరమ విరోధి పీకేఎస్ మాట్లాడుతున్నా పీకేఎస్ ఎలా ఉన్నారు ఇదేంట్రా స్టైల్ మారింది నువ్వు చేసింది ఏమైనా బాగుందా అండి రుచి ఎలా ఉందో చూసానన్నా ఏడ్చి అన్నందుక నేను అంటాను కడుపులో రగులుతోంది లెఫ్ట్ లోనా రైట్ లోనా ఈ అగతాళే వద్దనేది నీ పాటికి నువ్వు కుట్టేసిపోతే అట్ట ఎమ్మటే ఉండి చూసుకోవద్దేటి క్యాష్ ఉంచుకోలా సారీ నేను డైరెక్ట్గా వచ్చి చూస్తాను ఏమొద్దుగానే నేను మా వాడిని పంపుతాను తమరు రిపోర్ట్లు ఇచ్చి పంపండి మా చుట్టాలు అతను డాక్టర్ ఉన్నాడు నీ కంటే కొంచెం ఎక్కువే ఎరా 6 feet ఉంటావా చే చే అంటే హిందీలో 6 అని అర్థం వాడు ఢిల్లీలో ప్రాక్టీస్ అయ్యి వచ్చాడు వాడికి ఫోన్ ఇస్తాను నువ్వు ఆవిడతో మాట్లాడతావా వద్దు ఆడికి మాట్లాడటం ఇష్టలేదట తమాషాకి బెదిరిచ్చా నువ్వేం మాట్లాడుకు ఆవిడని సవ్యంగానే చేసి ఉంటుంది ఆర్ని డాక్టర్ డాక్టర్కి అండర్స్టాండింగ్ బాగుందే అన్నా ఏంటన్నా ఆపరేషన్ లేదా తిరగా జరిగింది ఆపరేషన్ తిరగాసా అయ్యో అయ్యా 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 ఈ వాచ్ కడుపులో పెట్టి కుట్టేశారు షేమనాస్ ఇది మన హాస్పిటల్కే కాదు మన ప్రొఫెషన్కే అవమానం అవును సార్ చేసింది ఎవరు నేను చెప్తాను దీనికి అంతటికి కారణం ఈ డాక్టర్ పాపే Ha 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 ha!
వ్యక్తిగత పగను పెంచుకొని బాధ్యతారహితంగా ప్రవర్తించేందుకు గాను మిమ్మల్ని ఆసుపత్రి నుంచే కాకుండా వైద్య వృత్తి నుంచే బహిష్కరించాలని మెడికల్ బోర్డుకి ఈ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడమైనది. ఆడదా ఇది, ఇలాంటి డాక్టర్ల కంటే తీవ్రవాదులే నయ్యో. ఈ మహా సంఘ సేవకురాలా, చా చిచ్చి నీకెందుకు చెప్పు కోర్టు తీసాయి నడవండి, మా ప్రొఫెషన్ కి నడవండి చిచ్చి. నీకు పెళ్లి అవ్వాలని బాచి ఇచ్చాను, ఇంత ఘోరం చేస్తా అనుకోలేదు. అవును దూదే, పడిశం ఎక్కువైంది, జామ ఇల్లు అద్దె పెట్టుకున్నాను. జరిగి ఎంత మూడు రెండు రోజులుగా హాస్పిటల్ పక్కనే కాను. అరవకుండరా కూర్చో. ఎంత నేను సంబంధానికి ఆపరేషన్ చేశాను కదా, పొరపాటున నా వాచ్ అతని పొట్టల్లో పడింది. అయ్యోడా, అత్ర పెద్ద స్టాఫ్ నీకెవడ గట్టి స్ట్రాపా? ఆ పిన్నే, పొట్ట చుట్టూ స్టాఫ్ కట్టావే, ఏనుకి గోచిపెట్టడం పెద్ద విషయమలే. పొట్ట లోపల పెట్టి కుట్టేశా. అయ్యో పారవాలవుడు, కడుపులో వాచి ఉండడం నల్ల విషయమే, టైంకి ఆకలి వరు. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నా, ఈ మ్యాటర్ మనిద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. ఇంకొకళ్ళు కరియమే. ఎవరికి? అది వాచికి. అది మాట్లాడుతుగా. మాట్లాడకపోయినా పాడుతుంది. పాడుతుందా? అతడు వక్రం తోడు వక్రం అని. అయ్యో వక్రతుండ వక్రం ఏదో ఒకటి. నువ్వు ముందు అతనికి ఫోన్ చేయదు, ఎలా ఉందో అడుగు. నంబర్ అరియో. పెంటిపాడు మెన్షన్. మాలతి, మాలతి, మాలతి ఉన్నారా? ఇప్పుడు తను అక్కడ లేదు. మాలతి, ఎలా ఎలా ఉన్నావే? ఫైన్ ఫైన్. అమ్మంటికి నేను షిఫ్ట్ అయ్యాను, ఆయన లాజిక్ షిఫ్ట్ అయ్యారు. సామాన్లు ఇద్దరం సమంగా పంచుకున్నాం. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమర్ప్రభం. ఈ పాట నీకెలా తెలుసు? ఏ, నన్ను రచ్చకొట్టడానికే పాడావు, నన్ను ఏడ్పించాలనే ఈ పాట పాడావు. కానీ ఆ పాట దీనికి ఎలా తెలుసు? పాడతాడు. అయ్యో ఆనంద్ పాడతాడా? మరి ఒకటి సంబంధం చెప్పుంటాడు. వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మకి ఎవరు చెప్పారు? నువ్వు పోలీసుల్లో ఎప్పుడు చేరావు? పోలీసులకి ఎవరు చెప్పారు? నీకేదో అయింది, నేను తర్వాత కలుస్తాను. ఎంత మోళే పారనేది, నువ్వే దొరికిపోయేలా ఉన్నావే. కూర్చో. విలికి విలికియా. హలో, సంబంధం ఉన్నారా? షూటింగ్ వెళ్ళారండి. షూటింగ్ వెళ్ళారట? ఎవడ ఎవడ అడుగు. ఎక్కడ? రాల్ ఫ్యాక్టరీ. హీరో గారు ఓసారి చూడండి. సంబంధం రెడీయా? ఆ రెడీ మాస్టర్. కెమెరా యాక్షన్. ఎలాగైనా సరే వాళ్ళ డైలాగ్ అందరూ కొట్టాలి. ఏయ్ బయట పోగానే సీనే, డైలాగ్ చెప్పు చూద్దాం. ఉండండి సార్, ఒకసారి చూసుకుంటాను. అది ఏమన్నా పేజీ డైలాగా? ఒక్క డైలాగా కదా, చెప్పు. ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? చేత వెన్న ముద్దా, చెంగల్ప పూదండ. ఇదేమన్నా పద్యమా? ఏడుస్తూ చెప్పవయ్యా. సడన్ గా ఏడుపు రమ్మంటే ఎలా వస్తుంది సార్? మరి లెటర్ రాసి తెప్పించనా? డైరెక్టర్ రికమెండ్ చేసి వేషం ఇప్పించారు కదా, నా ముఖాన్ని గుర్తు చేసుకో, ఏడుపు అదే వస్తుంది. ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? ఓరి పిచ్చనా పుత్ర. హలో, సంబంధం ఏమిటి సార్? ఆయన ఇంకెక్కడ ఉన్నాడు? పైకి వెళ్ళాడు. ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? ఏ తప్పనా? స్టార్ట్ కెమెరా. రోలింగ్. యాక్షన్. తలకిందులుగా దూకుతున్నాడు. వాచి నోట్లో రాగానే కిందకి దిగి ఉమ్మేస్తాడు. ఏలేదు మాస్టర్, పల్టీ కొడుతుంటే తీగేసుకుంది. అయ్యో దీనికి ఎందుకు అయ్యా అంటావు? నేనేమనలేదే. సరే పిలువాళ్ళని. రే రండిరా తొందరగా, రండిరా రండిరా. కట్ కట్ కట్. ఎవరయ్యా వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళే మాస్టర్. రే దించండి రా. ఏంటి ఎవరా వాళ్ళు?
మేమేం ఆడవాళ్ళని మోగజవాళ్ళని హింసించడం లేదే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే ఇప్పుడే ఆపరేషన్ అయింది, ఈలోగు పనిలోకి వచ్చారే అని. తమరు ఆపరేషన్ ఏ పద్ధతిలో చేశారో ఏమో, నా ఆరోగ్యం బాగుండాలి కనుక పనిలోకి వచ్చాను. మరి కడుపు నింపాలి కదా, గంట కొట్టుద్దే. పాట పడుతుందనే కదా నీ పని. ఎలా నీ షూటింగ్ ఆపడానికి రాలేదు? ఆపరేషన్ చేసిన డాక్టర్ ని కదా పేషెంట్ ని చూసి పోదామని వచ్చాను. నువ్వు నోర్మ ఇవా, నేనేమన్నా వాషింగ్ మెషినా ఎయిర్ కండిషన్ ఆఫ్టర్ సేర్ సర్వీస్ కి వచ్చినట్టు వచ్చారు. రే కాఫీ చెప్పరా. రే అందరు కాఫీ తిండి రా. ఒక్కడికే అన్నకు మాత్రం తిండి. ఏలేదు, ఒకవేళ రేపే మీకు కడుపు నొప్పి వస్తే తప్పకుండా మా హాస్పిటల్కి రావాలి. కడుపులో నొప్ప నాక? రే కడుపులో ఏంటిది కడుపు రాతి బండ? అంటే సపోజ్ వస్తే? సపోజ్ ఏమీ రాదు, నాకేమీ కాదు. ఎందుకో చెప్పనా? ఆటాడి అన్న. అది కాదు, ఒకవేళ కడుపు నొప్పి వస్తే రాదమ్మా. సినిమా ఫీల్డ్ అందరికీ మద్రాసు వచ్చింది, కానీ అన్నకు రాలేదు. ఎందుకో తెలుసా? అప్పుడు అన్న ముంబైలో ఉన్నాడు. సొంటి కాఫీ అన్నకాయగా స్పెషల్ గా చేసావా? ఏంటి చిటికేసి మర్యాద లేకుండా నచ్చిన వాళ్ళని చెల్లి అని మాత్రం పిలవను, చెల్లి అని పిలుస్తాను. త్వరగా రా. ఏ నువ్వు త్వరగా కాస్ట్ చేయి, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయాలి. ఎందుకు ఎంత మొత్తుకున్నా నా మాట వింటం లేదు. నువ్వు చెప్తే ఒప్పుకోవని తెలిసే సంబంధం తాగే సొంటి కాఫీలో కడుపు నొప్పి మాత్రలు కలిపారు. ఆవిడ నోకు 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 కడ నోరు మూసుకో, నోరుకోవా. సొంటి కాఫీ టాబ్లెట్ వేసుకుని చాలాసేపు అయింది, ఇంకా పనిచేయకుండా ఉంటుందా ఏంటి? కాస్త ఫోన్ పెడతావా, నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. సూర్య హాస్పిటల్ నుంచి ఫోన్. మేడం డ్యూటీ డాక్టర్ ఇంకా రాలేదట, ఓ పేషెంట్ కడుపు నొప్పితో బాధపడుతున్నట్ట, ఇక్కడ పంపుతామంటున్నారు. ఈ ప్రాబ్లం ఏంటో చూడు, ముందు ఎక్స్రే తీయమను. హలో పేషెంట్ ఏం గడిచు? నేను పాపిస్టోడిని, చివరిసారిగా అన్నకి నా చేతోనే సొంటి కాపీ ఇచ్చాను. జానకి ఇది మన కేసు, హాస్పిటల్ మారిపోయి. ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ అన్ అవర్ ముందు కడుపు నొప్పి ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయిట్ ఉండలే. ఎవడే? స్టెంట్ పాటేగా డ్యూటీ డాక్టర్ ఎక్స్రే చూస్తున్నారు. ఎక్స్రే తీసేసారా? గాడ్ అన్నా, కడుపులో ఏముందో చెప్పారా అన్నా? ఏంటన్నా అలా చూస్తున్నా? దీనికి ఎందుకురా ఎడతావు? ఈ టైంలో వచ్చారు కదా, అందుకు వాచ్ చేస్తున్నాను. పోవాం పోవాం, తిరిగి పోవాం. జరిగింది చెప్పేస్తాను. వద్దు, నువ్వెందుకు అనవసరంగా నా వెనకాల తిరుగుతున్నావు అంటారా? దానికి కారణం ఈ ఎక్స్రే. పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడేం చేస్తారని అడిగితే సరి, పెద్ద డాక్టర్ రూమ్ ఎదురు ఆ రూమే. సరే మీ ఇష్టం. ఏంట్రా పర్మిషన్ ఎత్తుందే? కావాలని చేయలేదు, నమ్మండి. వారం నుంచి నిద్ర లేదు. మీరే గుర్తుకొస్తున్నారు, మీకేదో. ఎందుకు రాని అవుతారు? ఆ సైడ్ తలుపు ఉంది అనుకున్నా, వస్తున్నాను డాక్టర్. జాగ్రత్త. రే మీ కడుపుకి ఏదనైతే అప్పుడు తెలుసుద్రా ఓ ఫ్రెండ్కి. పొరపాటు జరిగింది, క్షమించండి. మీరు నాకు అన్యాయం చేయకండి. నిందంతా నా మీద అర్థనామేంటి? నా చేయి పట్టుకుని, నా చేయి పట్టుకుంది చిన్నత్తొచ్చేస్తుంది. నా జీవితం మీ చేతిలో ఉంది, అందరూ చూస్తున్నారు. కాస్త అలా వస్తారా? దాచకుండా చెప్పేస్తున్నాను. యాక్చువల్గా ఏంటి సైకిల్ చేస్తున్నా? సొంటి కాఫీ తాగి కడుపు నొప్పి వచ్చి ఎక్స్రే ఎడతారులే, ఆ ఎక్స్రేలో మణి కడుపులో నూలి పురుగులు ఉన్నట్టు తెలిసి నీకు పేడిక్క వెంటా అని నా భారణ్యది. ఏమి భారణ్య తేవల్లే అన్నా, తెలుసు పెద్ద చెప్పొచ్చాడు.
ఆయన రోజుకు మూడు సినిమా కంపెనీలకు పనిచేసి మూడు బేటాలు తీసుకున్నావు పర్లేదు, మూడు సినిమా కంపెనీలను టిఫిన్ తిన్నంత సాలక ఆరు సొంటి కాఫీ తాగెత్తేట ఏడన్నా? మరి నురుపులు కూడా రాబేటి, అది సరే నువ్వు ఇంత పెద్ద డాక్టర్వి నులుపురుకు భయపడతావేంటి? లేదు, నా అదృష్టం బయట పడలేదు. పడలేదంటావా? బయటికి రాలేదురా, పురుగులు రాలేదంటావా? అవును. మది ఏషియనట్టు ఇందాకే అడుగుదాం అనుకున్నా, తను బయలుదేరినప్పుడల్లా నువ్వు పువ్వం పువ్వు అంటావు, నువ్వేమన్నా హారనా? అయ్యో పువ్వం పువ్వు అంటే మలయాళంలో పోదావు అని అర్థం. మరి హారన్ కనిపెట్టింది మలయాళం వాళ్ళ? అయ్యో కర్తవే. ఓ ఆయన దేవుడా, నాకెందుకు ఈ పరీక్ష? నేనెందుకు వాచి పెట్టుకుని ఆపరేషన్ చేయాలి? కనీసం నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు. జానకి, మత్తు మందు కూడా ఇవ్వకుండా ఆపరేషన్ చేసి వాడి కడుపులో ఉన్న వాచిని బయటికి తీయడానికి ఒకటే దారి, అతన్ని ప్రేమ అనే మత్తులో పడేయటమే. ఏంటి ప్రేమ? నేనా? అతన్నా? ఇంపాసిబుల్. చేసిన తప్పకి జైలు కన్నా వెళ్తాను, గాని అది జరగదు. నీ ఎక్స్రేలో ఒక వాచ్ ఉందయ్యా, అది మన డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేసి చెప్పారు. అమ్మయ్యా దిగులు పోయింది లాయరు, 40 లక్షలు నష్టపరిహారం దావా వేసి ఆ జానకి దగ్గర నుంచి గుంచేస్తారు. తొందరపడక ఎస్కేపి. నా అవస్థ నీకు తెలియదయ్యా లాయర్. ఏమిటి? కడుపులో ఉన్న వాచి బయటకు పోద్దని 4 రోజులుగా బాత్రూమ్కి వెళ్ళలేదు. నువ్వేం దిగులు పడకో, నాకు ఇవన్నీ అలవాటేనయ్యా. ఈ ఫ్రిడ్జ్ కన్స్యూమర్ కోర్టులో కేసు పెడితే వచ్చిందే, ఈ సోఫా సెట్ కన్స్యూమర్ కోర్టులో కేసు పెడితే వచ్చిందే, నా పెళ్ళం. అయ్యో డెలివరీ ఖర్చు కూడా ఆ విధంగా వచ్చిందేనయ్యా, ఇప్పుడు జాక్ పాటే తగిలింది. రాజీ నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వు. ఇవ్వలేనండి, అనవసరంగా కడుపులో ఉన్న మహాలక్ష్మిని ఎందుకు బయటికి పంపడం? అమ్మా భర్తకు తగిన భార్యవి. రేడియో ఆపండా. రేడియోనే పెట్టలేదన్నా. అదేంటి మరి పక్కన గుళ్ళో నుంచి ఏమన్నా వినపడుతుందా? పక్కన గుడి ఎక్కడ ఉంది? హార్బర్ ఉంటేను. హార్బర్లో ఆడని మంత్రాలు వస్తాయట్రా. అదే నేను అనేది. విన్నావు కదా? లేదన్నా, నువ్వేదో కలగానే ఉంటావు. నేను విన్నానరా, నాకు వినపడుతుందిరా. వినిపించినా కనిపించలేదని చెప్పు. ఏయ్ ఇదిగో నీకు వినపడుతుంది కదా, మరి ఎందుకు రావుగా? సపోర్ట్ కుగానే అంతే. సపోర్ట్ కట్టుకోరా. గుండెలోనా? గొంతులోనా? చెవులోనా? ముక్కులోనా? ఏంట్రా గొంతు ముక్కు అని? అరే కరెక్ట్రా, మన ఎంటని అడుగుదాం. ఏ ఇంటికి వెళ్ళి అడుగుదాం? అది కాదురా, మన ఎంటి డాక్టర్. చెవికి సౌండ్ వినిపిస్తుంది డాక్టర్? వినటానికే చెవులు, లేదంటే చెవుడు ఎన్నిసార్లు వినిపిస్తుంది? తెల్లారు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి వినిపిస్తుంది. బ్రాహ్మణులు పాడే సాంగ్. మీకు ఎలా తెలుసు డాక్టర్? వచ్చినప్పటి నుంచి మూలగదిలో ముస్లిం దగ్గర నువ్వే చెప్పావుగా. చెప్పానా? చెప్పలా. నీకే ప్రాబ్లం లేదు, ఈ చెవులోంచి చూస్తే నిజానికి ఆ చెవులోంచి రోడ్లో వెళ్తున్న ట్రాఫిక్ అంతా కనిపిస్తోంది. హలో జోక్. ఓ అన్నగారిని మంచి మెంటల్ డాక్టర్ చూపించండి. అయ్యో మా అన్నగారు మెంటల్ వచ్చిందా? వైజాగే, వైజాగ్. వైజాగ్ నరసింహస్వామి అనుగ్రహం వల్ల అన్నగారికి పాట వినిపించింది అంటున్నాను. అన్నగారిని దేవుడు ఆశించాడయ్యా. విన్నారంటరా, నేను ఎంత చెప్పినా అది ఆడకోవడం అనుకున్నారు. వేసుకోండిరా శాంపుల్. డాక్టర్ మీరేంటి? మిమ్మల్ని అంటానా, ఈ కూర కుంకలు విన్నారు కాదు, మీరు గనకాస ఉండేనారంటే ఒళ్ళు చల్లతరెత్తారు. తప్పకుండా నేను వింటాను. అయ్యయ్యయ్యో ఇప్పుడే ఆంజనేయ స్వామి అనుగ్రహం అయింది, ఎవరు తప్పుగా మాట్లాడకండిరా. ఆ అమ్మాయి నాతో అంది మన మధ్య డాక్టర్ పేషెంట్ సంబంధమే అని. దీనికేం చెప్తారా నువ్వు? మనం రోజు బస్సులో వెళ్తున్నావా? ఏ రోజైనా కండక్టర్ బస్సులో మన ఇంటికి వచ్చి ప్యాసింజర్ ప్యాసింజర్ హౌ ఆర్ యూ అని అడిగాడా? ముందు దీనికి సమాధానం చెప్పు. మన సందు బస్సు వచ్చే అంత పెద్దది కాదా? మరి అదే, ఆ అమ్మ డాక్టరు, ఈ అన్న పేషెంటు. రాత్రి 2 గంటలకి నీ చెయ్యి గుండెలు పెట్టుకుని పేషెంటు పేషెంటు నువ్వు లేదే నా లైఫ్ లెస్ అందంట. చెవుల్లో చెట్లు పెట్టకనా నువ్వు. ఇదేటి సెట్ట? హనుమంతుడు తులసి తప్పుడు మాటలు మాట్లాడకు. ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయికి నాకు లవ్ అంటావా? అవును. ఏట్రా గొంతులు లేస్తున్నాయి, ఇది జరగదు. ఆ అమ్మాయి డాక్టర్, నేను ఫైటరు. అది చదువుకుంది, నేను చదువుకోనండి. అది మోటార్ంది, నేను ఆటోని. అది ఆడదే నువ్వు మాగోడు. ఏట్రా నువ్వు వాడితో కలిసి అంత పడుతున్నా? ఆ అమ్మాయి ఓ డాక్టర్గా ఆసుపత్రిలో నన్ను చూడటానికి వచ్చింది అంతే. దాన్ని అట్టుకుని ఆ అమ్మాయి చేతిలో బొక్కేతో నోటి నిండా నవ్వులతో హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఎక్కడికి వచ్చినట్టే ఎందుకు నవ్వుతున్నారు? అదే నేను అడుగుతుంట మీరు. అయ్యయ్యో అయ్యయ్యో ఏంటండి, నేను అన్నట్టే చేతులు నవ్వులతో నోట్లో బొక్కేతో రండి రండి. ఉండండి ఉండండి, ఎందుకు వచ్చామండి? హ్యాపీ బర్త్డే. రండి రండి కూర్చోండి ఇక్కడ. ఇల్లంతా గలీజ్గా ఉందండి. నా రూమ్ ఎంతకన్నా ఘోరంగా ఉంటుంది.
అన్నారు మెన్స్ పోత్ చూసావా అదిరింది రోజు. అసలే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని కదండి, రోజుకు రెండు పూటలు పూజ చేసేవాడిని, ఇప్పుడు మూడు పూటలు అయిందండి. టీ కాఫీ కావాలని మీరు అడగరా? ఆహా, ఆయనకి ఎప్పుడు వాడలు ఈ అన్నే. అన్నా ఆవిడికన్నా? ఓ మీకంటారా, సరే టీ కాఫీ కడాయి అన్న వచ్చుకుంటారా? కన్ఫ్యూజ్ అయ్యాడరా. రే మీరు అనట్రా, తొంగి చూస్తున్నారు. నాకే వక్కర్లేదు. వద్దంటే వద్దులండి, ఎందుకంటే మనసు చెంచనం అవ్వకూడదు అంటారు, కల్మషం ఉండకూడదు అంటారు. ఏందండి తులసి నోట్లో వేసుకోండి, ఈ మల్లెపూలు కింద పడ్డా పర్లేదులేండి. ఓ ముఖ్యమైన మ్యాటర్ ఉంది, ఇక్కడ వద్దులేండి. అటు రండి, ఆంజనేయ స్వామి కదా, రండి. వీళ్ళు చూడండి, నా తెలివి అందం అన్నీ చూసి మీ మనసు నన్ను కోరుకుని ఉంటుంది, అది సహజం. కానీ దానికి నా మనసులో చోటు ఇవ్వలేను, ఎందుకు అడగండి. ఎందుకు? మీరు కావలసిన విరోధి గనక చెప్తున్నాను. కొన్నాళ్ళుగా నన్ను దేవుడు ఆవహించాడు, పాట కూడా వినిపిస్తుంది డైలీ 3 times. ఓ గాడ్. ఆయనేనండి, పెద్ద పెద్ద డాక్టర్లు ఎంటి స్పెషలిస్టులు అందరూ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఎంటి స్పెషలిస్టా? ఈఎన్టి అంటే ఆళ్లే కదండి. ఈఎన్టి గురించి అన్నారా? ఆళ్ళేమన్నారంటే, నీ ఆరోగ్యం లక్షణంగా ఉంది కానీ దేవుడు ఆవహించాడన్నారండి. ఈ విషయం బయట ఎక్కడ అనకండి, ఈ బూది కోసం క్యూ కట్టేస్తారు. మీతో ఏకాంతంగా మాట్లాడాలి, వస్తారా? వద్దులేండి, ఒక హనుమంతులూరి భక్తుడిని దేవుడు అనుగ్రహించాడు, అది నీ చేతులతో చెడగొట్టకండి. మీరు వెళ్ళండి. ఓకే, నేను వస్తాను. రావద్దండి. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. మీది చిత్రమైన గొంతండి, నేను వినే పాట లిరిక్స్ మీకెలా తెలుసండి? వెంటనే తెలుసుకోవాలా? ఈ అడ్రస్కి రండి, చెప్తాను. రండి సంబంధం, రండి, మీరు ధైర్యంగా రావచ్చు, ఇక్కడ ఎవ్వరూ లేరు, రండి. మీరు మాత్రం వినే పాట నాకెలా తెలిసింది? అదే కదా ఆశ్చర్యంగా ఉంది, ఎలా తెలిసింది? ముందుకొస్తే చెప్తాను. కొంచెం చాలా, ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయబోతున్నాను. అయ్యా బాబు అంటే వాచ్ వదలటం లేదు అందుకు. కుక్క అరుస్తోంది, అతను వచ్చుంటాడు, దీన్ని దాచిపెట్టాలి. మేడం, మేడం ఎలా పిలవాలి, ఏం పేరు? జానకి. ఓ దీని పేరు జానక? జానకి నరదరి నరదరి. చిచి, దాని పేరు మణి, జేమ్స్ మణి. మోళే, ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వస్తే ఓ మ్యాటర్ చెప్తానన్నారు, ఏంటండి అది? లోపలికి రండి, చెప్తాను. ఒరిజినల్ తుప్పు వన్ను నీ ఇవిడ కడకడ. నో, నెవరండి. నేను విన్న అదే పాట మీరు విన్నారు, సేమ్ లిరిక్స్, దీనికేమంటారు? అది సాంస్క్రిట్ కదా, నాకు తెలీదు. అది కాదండి, తెలిస్తే చెప్పొచ్చుగా. అది రేడియోనో వాక్మ్యానో కాదు, అయినా అయిన పడుతుంది. ఎట్టా ఎట్టా? నేను విషయం చెప్తాను, అపార్థం చేసుకోకండి. నేను జేమ్స్ మణి. ఇదా నీ సర్కిల్కి నేను ఫిట్ అవ్వనండి. మీరు అవుతారు, అది విధి. ఏంటండి, ఇది బిస్కెట్, ఇది విజిలో. ఇంత దూరం వచ్చారు, నా సర్కిల్లోకి మాత్రం రాలేరేంటి? అయ్యో గుండెల్లో ఇట్టారు కదండి సయ్యండి. అయ్యో, మీరు ఆ శ్లోకం చదివినప్పటి నుంచి ఏండే నా మనసు అంత బరువు ఎక్కువైపోయిందండి. బరువు ఎక్కువైతే వదిలేయచ్చు కదా. అయ్యో చెప్తు, విసిలేకండి, నాకు గిట్టదు. గిట్టందాన్ని ఎందుకండి ఇంట్లో పెట్టుకున్నారు?
అదిరే సారా ఎందుకు నువ్వు చిత్రాలు చేస్తారు నాకు విసిలేట చేత కాదు మీకు విసిలేట వచ్చా ఇప్పుడు కాదు రండి 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 అయ్యో వద్దండి అదేం వద్దండి నా లక్ష్యానికి విరుద్ధంగా నేను ప్రవర్తించలేనండి అయ్యో ఏంటండి ఇది కాస్తంత ప్రేమలో ఓడిపోయినందుకు కాళ్ళకు ఊరేసుకుంటారా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాళ్ళకు ఊరేసుకుంటారా మళ్ళీ ఎటువంటి అది కూడా మీకు తెలియలేదు ధైర్యంగా ఉండండి ఇలా చూడండి ప్రేమ కోసమని ప్రాణాలు తీసుకోవడానికి మీరు సిద్ధమయ్యారు మీ ప్రాణాల కోసం నేను నా లక్ష్యాన్ని మార్చుకుంటున్నాను ఐ లవ్ యు లవ్ యు సరసు కోరే స్నేహితుడా రవీనా 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 సకల కళా వల్లభుడా సరసు కోరే స్నేహితుడా నా కథలో నాయకుడా నామదిలో మన్మధుడా నువ్వు పెన వేస్తే శృంగార వీణ పదే పదే మొగాల కలవా చెలి కానుకవా మదినే గిచ్చే మల్లికవా
செலையேறை நனு நீலோ முஞ்சேயாலா நீ ஜ்வாலே நா சீரை நா தனுவே காகி வேகி பாவாலா சகல கலா வல்ல புடா சரசோ கோரே ஸ்நேகிதுடா நா கதலோ நாயகுடா நாமதிலோ மன்மதுடா நனு ஒடி சேர்ச்சி நினு பஞ்சு வேளா தாயும் பிராணம் ஊகாலா మీ కంపెనీ వాళ్ళ జెరాక్స్ కాపీ మిషన్ కన్నా కూడా మీ క్యాంటీన్ కాఫీ సూపర్ గా ఉంది, ఇంటి కాఫీ లాగా. అందుకే వంట తెలిసిన వాడిని పెట్టుకున్నావు. మిషన్ పని ఎలా చేస్తాడో గానీ వంట మాత్రం సూపరే. అలాగా ఆ మిషన్ దగ్గర చూడు. చూడు, మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే నేను మిషన్ దగ్గర పనిచేయలేను. ఇవ్వండి, కాఫీ తీసి పంపిస్తాను, వెళ్ళండి. ఒంటరి వాడు. ఆఫీస్ లో నాడాలు అందరూ లైనేస్తున్నారు, ఎవరికి పడ్డు. చివరికి నాతో సహా ఇంజనీరింగ్ చదివి నువ్వు ఎందుకు ఇలాంటి తక్కువ పని చేయటం? నిన్ను వంట వాడిని చేసి మాట్లాడుతోంది. నా కంప్యూటర్ చదువు కన్నా నువ్వు నేర్పిన వంటే ఆదుకుంది. అది మంచిది కాదు. వస్తున్నా. ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు కారు. నువ్వు ముందు ఈ పని వదిలి. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదని ఆఫీస్ పని మీద వచ్చాను. నా చెల్లెలికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు సింపతి చూపించి దాన్ని కన్ఫ్యూజ్ చేయకు. పెళ్ళప్పుడు నేను నీకు ఇచ్చింది గుర్తుందిగా. ఎక్స్క్యూజ్ మీ, పెళ్ళప్పుడు నేను నీ బావమరిదిని, నువ్వేమిచ్చినా తీసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు నేను సంబంధం అన్న తమ్ముడిని ఊరికి తాకి చూడు, చెయ్యి తాకి చూడు. హే కమాన్, వాటమైన వాళ్ళతో నాకేం పని? మలమా మలతే ఒక్కడికి మత్తు మందించి తీసుకొచ్చే దమ్ము లేదు. యార్ పర్నీదు, నీ కొరచు ఓవర్ డోస్ ఇచ్చావనుకుంటాను. నేనేమిచ్చాను? నేనే తల కిందలయ్యాను, అతను నా కాలు పట్టుకుని మీద పడ్డాడు. ఒక లీటర్ మత్తు మందుకి పడని పాడు నీ టచింగ్ కి పడిపోయాడు. నువ్వు ఒక్కసారి అతనితో ఐ లవ్ యూ చెప్పు, నీ చిటికిన వేలు పట్టుకుని ఆపరేషన్ థియేటర్కి వచ్చేస్తాడు. ఆ స్టంట్ పార్టీ మొహానికి నేను ఐ లవ్ యూ చెప్పాలా? నేను ఎలా చెప్తాననుకున్నావు? అతను గెట్ డౌన్, మీసం, ఒళ్ళంతా నగలు కొట్టు. ఎల్కేఎస్ జ్యువెలరీ షాప్ లా పీకేఎస్ అనే బదులు ఎల్కేఎస్ మార్చుకోవచ్చు. ఇక్కడికి నేను చూడలేదు. తెరం మూసింది కదండి. ఎప్పుడొచ్చారు మీరు? పీకేఎస్ జ్యువెలరీ ఎగతాళి చేశారే, అప్పుడు వచ్చానండి. అది ఏదో తమాషా కన్నాను. చెప్పండి, తీసేశానుగా. ఏంటి? అదే ఒళ్ళంతా నగల గుట్లా ఉందని చెప్పలేకపోయానన్నారు, ఇప్పుడు ఇది చెప్పొచ్చుగా. మరియు కుట్టి ఏటండి సిగ్గుపడుతుంటే, కాస్త బయటికి వెళ్ళండి. నువ్వు అక్కడికి వెళ్తున్నావు? ఎందో చేచి తనంతట తనే వచ్చి ఇరుక్కున్నాడు. నా వేగం పోయి థియేటర్ రెడీ చేయం. నువ్వు ఐ లవ్ యూ చెప్పి ఇంజెక్షన్ వేసే ఇప్పవరా సిస్టర్. అడుగుత పేషెంట్ ఎంగడాను కుట్టి కుట్టి. తెలుగులో చెప్పడానికి సిగ్గా ఉంటే ఆరంభంలో ఐ లవ్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ ఏ భాషలో అయినా ఐ లవ్ యూ అండి. అవునండి, ఐ లవ్ యూ అండి. దానికి మరి సారీ 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 సారీ. ఆడదాని మనసులో ఎన్నో ఆశలు ఉంటాయి, అవన్నీ బయటికి ఎలా చెప్పుకుంటాం? ఏంటి అది? మిస్ అయిందండి. మీకు ఇష్టమైనప్పుడే గబుక్కున కమ్మిటావమని మనవాళ్ళు అన్నారండి. ఇది హాస్పిటల్, పవిత్రమైన చోటు కదండి, అందుకనే. నలుగురు వచ్చిపోయే చోటు, ఇలా చేస్తే ఎలా? అడుగు, పిల్లాడు వచ్చేసాడు. ఏం జరగలేదు, పిల్లాడు ఎట్టా వస్తాయండి. ఓ గుడ్ మార్నింగ్ డాక్టర్. తగ్గిందా? రేపు ప్లాస్టర్ తీద్దాం. అడ్డమైన వాళ్ళని ముద్దులు ఇవ్వద్దని చెప్పండి. మన నోట్లో లక్షల క్రిములు ఉంటాయి, అవి ఇంకొకరి నోట్లోకి వెళ్తే తప్పకుండా రోగాలు వస్తాయి. నోరు శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ
కరెక్ట్ అండి. మా తాతయ్య కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడండి ఉప్పునీళ్ళతో పుక్కిలించమని. దానికన్నా ఇది బెటర్ అండి. ప్రేమ తెలియచేయడానికి చాలా దారులు ఉన్నాయి. ఆ స్టెథోస్కోప్ తెచ్చి నా మెళ్ళో వేస్తారా? ఈ స్టెథోస్కోప్ ఉందే, ఇదే నాకు తాళి, ఎప్పుడు నా మెళ్ళలోనే ఉంటుంది. స్టెథోస్కోపా? నేనా? ఎస్ ప్లీజ్. మంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠభద్రం సుభగే పంచీవ శరదాం శతం. ఓకే, అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారుగా, టెస్ట్ చేసిద్దామా? సీ యు టుమారో. ఓకే డాక్టర్, టాటా. ఇప్పుడు నేను మీకు ఇంజెక్షన్ చేస్తాను. నాకు ఇంజెక్షన్ ద్వారా మొత్తం మందిచ్చి పడుకోబెట్టి నా కడుపులో ఉన్న వాచి తీయాలని చూస్తున్నారు కదా. ఎవరు? నా మొహం గుర్తులేకపోవచ్చు కానీ నా కడుపును చూస్తే మీకు గుర్తొస్తుంది. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నాన్సెన్స్? ఆ కడుపులో వాచి పెట్టి గుట్టేసి నాన్సెన్స్ అంటున్నారా? కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళానో, మీ పరువు ప్రతిష్ట డబ్బు హోదా అన్ని పోతాయి. మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకుందాం. మీరే ఉంచుకోండి. నే సంబంధంతో తిరగటం ఎవరో చూడకూడదని అతనితో పిక్నిక్ వెళ్దామని నేను రూట్ మార్చాను. నువ్వు అన్ని ఏర్పాట్లు చేయి మరికొట్టి, నేను అతని అక్కడికి తీసుకొస్తాను. సరేనా? ఓకే ఓకే బాయ్. ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు? అన్ని ప్యాక్ చేసి రెడీగా ఉంచండి. హలో, ఏంటి లైక్ ఆ డోంట్ లైక్ అండి? అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ క్యాప్ మాత్రం. అనుకున్నానండి, నాకు నచ్చింది మీకు నచ్చదు కదా, ఇప్పుడు ఎట్టున్నాను లైకా? అయ్యో ఈ మేడమా, ఊరు మొత్తం టమ్కేస్తుంది. జానకి, నేను విన్నది నిజమేనా? నిజమేనండి, మరీ అంత టమ్ము కొట్టకండి. నాకే కాదు తనకు కూడా పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి. చూసావా, అంతా నేను నీకు ఇచ్చిన వాచే చొలవ. నేను అప్పుడే అన్నానా నీకు మంచి సంబంధం దొరుకుతుందని? చెప్పారా నిజంగానా? అయ్యో మీది మంచి నోరు మంచి మనసండి. నా పేరు చెప్పారండి, అట్ట కాకుండా ఏ పీటర్ గురించి డేవిడ్ గురించి చెప్పుంటే నా గతి ఏమై ఉండేదండి కదండి. కంగ్రాచులేషన్. ఆ రోజు మీరు పెళ్లి చేసుకోను అన్నప్పుడే అనుకున్నాను తప్పకుండా చేసుకుంటారని. సో మీ లైన్లో మనిషిని సెలెక్ట్ చేసుకున్నారు ప్రొఫెసర్ సార్. చదువులో నెంబర్ వన్ లా కనిపిస్తున్నారు. గోల్డ్ మెడలిస్ట్, రికార్డ్ బ్రేకర్, కరెక్టా? రికార్డ్ ఇంతవరకు చేయలేదండి, కానీ గ్లాస్ బ్రేకింగ్, టేబుల్ చైర్, సమ్మర్ సాల్ట్, డబుల్ క్లిప్. సమ్మర్ సాల్టా? తెలియక అంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ. నో మెన్షన్ ప్లీజ్. మరికుటి, అన్ని ఏర్పాట్లు చేసావా? ఓ, పక్కనే ఉన్న హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కూడా బుక్ చేయదు. అప్పుడు మనసులో వెచ్చుకో, నువ్వు వచ్చేటప్పుడు మెయిన్ రోడ్లో ఉన్న అంబులెన్స్ దాటి లెఫ్ట్లో కట్ చేయి. మనసులాయో? మనసులాయి. మనసులో పెట్టుకోండి. వెళ్దామా? కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా. మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పొద్దంటారు. వస్తామండి. అయ్యో వస్తుంది. నువ్వు సేతుతో మన పిక్నిక్ మ్యాటర్ గురించి అన్నావే, తప్పు కదా? తప్పు కాదే. ఏటి? మనం చెప్పిన చోట కట్టలేదుగా. మరి ఎక్కడికి వెళ్తున్నావు? మరి ఇదే సస్పెన్స్. సస్పెన్స్ అక్కడ ఉంది. అయ్యో లెఫ్ట్ అని కదా పరంగి. ఇది తాతయ్య గారి ఇల్లు.
లక్షణంగా ఉన్నావు తల్లి, నా బంగారు కొండ, మా ఇంటి మహాలక్ష్మి. బామ్మా ఎట్టుంది? అందాల చిలకరా సాగిపోతాయి. యువర్ ఎ లక్కీ ఫెలో. వెల్కమ్ డియర్. ఇప్పుడు మా పెద్దమ్మ జస్ట్ రిటర్న్ అమెరికా. ఫ్యామిలీలో అందరూ ఎడ్యుకేట్స్. బామ్మ కూడా ఎస్ఎస్ఎల్సీ. నాకే చదువు అవ్వలేదు. నీకే సంబంధం, పెద్ద డాక్టర్ని చూసుకున్నావుగా. ముందు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళి జానకి. ఏమిటి సంబంధం ఇదంతా? వద్దు, మన ఇష్టం. అదంతా పాత సాంప్రదాయం. మన కాళ్ళే కదా నాలుగు కాళ్ళలో ఏదో కాలెట్టచ్చు. నీ రెండు నాయి రెండు. వెల్కమ్. రండి. చాలా మర్యాద తెలిసిన పిల్ల. చుడిదార్ బాగా టైట్గా ఉందా? దండానికి ఒంగుంటే అందరూ ఉన్నారు కదా, సీనిగితే అసహ్యం ఉంటుందని. అదేం కాదు. కళ్యాణం మస్తు. రా రా, నిన్ను కాదురా. ఓ జాగ్రత్త తాతయ్య, నన్ను గుద్దినట్టు గుద్దేవు, తట్టుకోలేదు. నేను ఇంకా ప్రాణాలతో ఉన్నది ఎందుకో తెలుసా? నా మనవడి పెళ్లి కోసమే. చిన్నప్పుడే వాడికి తల్లి తండ్రి లేకుండా పోయారు. చూడ్డానికి మురుటుగా ఉంటాడే కానీ పసి మనసు. ఇదొకటి దరిద్రం అడ్డం. ఎవరు వాడిని మోసం చేస్తారో అని నేను భయపడేవాణ్ణి. నువ్వు వచ్చావు, ఇప్పుడు నా మనసుకి ధైర్యం వచ్చింది. చూడు తాతయ్య, నువ్వు ఆవేశపడమాక. తన డాక్టరు నిన్ను చూసుకుంటుంది, నన్ను చూసుకుంటుంది. నువ్వు ఊరుకో, ఆ పళ్ళు లోపలెట్టుకో. తాతయ్యకి టెన్షన్ పెరిగితే చాలు, పళ్ళు తీసి చేతులు పెట్టుకుంటాడు. ఆ ఎంగిలి ఎంగిలి చెయ్యి తుడుచుకో, తన తాక్కో. టై టై. ఏమిటి తతంగం? పెద్దమ్మా చెవులు కొరకో. ఏంటి ఏమిటి తతంగం? నిశ్చితార్థం. ఎందుకు నిశ్చితార్థం? ఇప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాం. ఈ తంతు కాస్త జరిగిందనుకోండి, సిగ్గు లేకుండా చి భయం లేకుండా వెళ్ళొచ్చు కదండి. నాకు కుటుంబం ఉంది, మా నాన్న ఉన్నాడు. ఉన్నారు తెలుసు కదండి. అరుగో. మా ఇంట్లో ఒక సంబంధం తప్ప మేమందరం శాఖాహారులు. రామ్మా జానకి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు నాకు చెప్పకపోయినా వీళ్ళొచ్చి విషయాన్ని వివరంగా నాకు చెప్పారు. ఈ రోజుల్లో కులగోత్రాలు చూసుకుంటావా? లక్షణమైన సంబంధం. సరే నువ్వు ఒప్పేసుకున్నా. నువ్వురా నువ్వురా. శ్రీరామ జయం. పెంటపాడు బలరామయ్య గారి మునిమనుమడు, పెంటపాడు గోవిందరామయ్య గారి మనుమడు, నా తమ్ముడు కీర్తిశేషులు పెంటపాడు సుబ్బరామయ్య గారి కుమారుడు అయిన కళ్యాణ సంబంధాని. అయ్యా అలాగీ నా మనవడి పేరే మార్చి రాయించు. ఇప్పుడు ఏం తొందర? ఆ మూడు ముళ్ళు పన్నీ నిశ్చితార్థం అవుతుంది. అలా ఏవైనా సరే పెళ్ళైన తర్వాతే లాడ్జి చెప్తున్నాను. అన్నయ్య ఈ పట్టు చీర నగలు ఇవ్వు. ఉండండి. తాత అమ్మ చీరది ఆ తరం కప్పు కొడుతుందేమో చూసలేదు. థ్యాంక్ యూ. ఇదిగో. ఏమిటిది? నువ్వే కదండి అందే స్టెతస్కోపే తాళిని టీవీలో ఆ పాండగ ఇంటర్వ్యూలో, అందుకే చేయించి తెచ్చాను. స్టీల్లో అయితే లుక్ ఉండదని గోల్డ్లో దగ్గరుండి చేయించా. ఎట్ లైకా డోట్ లైక్ అండే. మరి నాకు నీకు లేకుండానట్రా. మేమిద్దరం ఈలో వెళ్ళిపోయారటండి. ఒక పాట. అయ్యో మా అమ్మాయికి పాటలు రావు. ఆడమోదం మగునే రామయ్య మాటలాడమోద మగునే కలువముఖం చెలిటి కలువముఖం చిన్నారి మృదు మదనం ముడిపించే అది కావ్యం కలువముఖం చెలిటి కలువముఖం ఆశపడ తివకు నీవే దొరికావే.
ఆడపిల్లమోజే పడ్డా మనసు రేస్తూ ఒడిలో పడ్డా లవ్ మీ అని చెప్పే వరకు నేనేం చేయగలనే ఘటోత్కచ గదాధర కన్నే నిన్ను వరించరా టిక్టిక్కనే శబ్దం వయ్యారి నాలో నరవళించెనే చెలి నాలో పుట్టేనే స్వీటీ ఒకే సూది పడితే ప్రియుడా బాధ తీరులే నాయకా నాయకా ఓ ముచ్చటగు మదిలో మాట మొదలి పూట చెప్పేయమంట అందరికి మతులే పోయి పడిపోదా కుర్రగుండె వినుకోదమ్మా గడియారంలా మొరిగేనమ్మా గాలి కుడాలకే పూని ఎదలో అడుగిడదే నన్నే కుట్టావే ఓ తాళి కట్టే నా చెలి చెయ్యి పట్టి నన్నే కుర్రోడా దరిచే చూకున్నావుగా కన్నా మరో మారు హత్తుకు పోక విడదు మోహమే స్వీటీ కొత్త ప్రేమ దాహం రెచ్చి వచ్చినానమ్మా ఓ చెలి ముత్తులను వడగాలంలో జడివానల్లే కొడుతూ ఉంటే బుచ్చి పాప మంచం కోసం వెతుకోదా కష్టపడి అణిగే ఉన్న మనసును నీవు కదిలించేస్తే లవ్ పిచ్చి ఎమగా ముదిరి వెనకే పడుతున్నా ఆడపిల్ల మోజే పడ్డా మనసూరిస్తూ ఒడిలో పడ్డా లవ్ మీ అని చెప్పే వరకు నేనేం చేయగలనే ఆరు ఒన్ను పేడికి వెండ అదే మా కైవసం డాక్టర్ ఉండల్లో డాక్టర్ వెరీ బిజీ నీంగళ ఆవిడ కోసం వెయిట్ చేయబెంటాం నీంగళే డిశ్చార్జ్ అయి పోయికో బిజీటా బిజీ ఏం బిజీ విన్నావానా నేను విన్నాను లేవో తనేం ఆడది
ఆపరేషన్ అయి 3 రోజులు అయింది. ఇంతవరకు రూమ్ పక్కకి రాలేదు. సరే ఏయి పనులు ఉంటాయి, ఎంతమంది పేషెంట్లు. రేయ్ జ్యూస్ వేడిగా ఉందనా తెగారబోతున్నావు? మరీ చల్లగా ఉంది, అందుకే ఆరబోస్తున్నాను. నువ్వు పొంగిచ్చేస్తున్నావు అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందో తెలుసా? మీరందరూ ఏదో డబుల్ మీనింగ్లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చచా సింగిల్ మీనింగే. ఏంటది గ్లాసులో జ్యూసు? You are in the right track. Continue with these antibiotics for 4 more days. Hello, She will doctor. Be all right. Hi. How is Samantha? Nu na room la kurchu. Ne rounds put cheskon ostanu. Hi, Malathi. One week ga try chestunanu. Intiki phone chesthe dorakatledu. Hospital phone chesthe engaged. Are you by any chance? Yeah, yeah. Engaged? I'll be back in a minute. Okay, doctor. What is your doubt? Please put it out. Love cheskon eppude maatladukuntarani nu adiginappudu naaku doubt raledu. సంబంధం వెనకాల పోయినప్పుడు నాకు డౌట్ రాలేదు. నిశ్చితార్థం అయిపోయిందట? నేను కర్రీ అల్లే, నిశ్చితార్థం వదిలే. ఎత్ర బ్యూటిఫుల్ ఫుడ్ అరియమో. ఓ షట్ అప్. ఇలా చూడు మాలతి, నేను పాత జానకినే. నాకు కళ్యాణము ఇష్టం లేదు, కళ్యాణ సంబంధం అన్నా ఇష్టం లేదు. అన్నిటికి రీజన్స్ ఉన్నాయి. నీ సంబంధం చుట్టూ తిరిగింది అతన్ని ప్రేమించి కాదు. ఓ ఆపరేషన్లో పొరపాటు నా వాచ్ అతని కడుపులో పడింది. రియలీ? తర్వాత నాకు తెలిసింది ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా సంబంధానికి తెలియకూడదని. ఒక నిమిషం ఉండు, అప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడే తను ఇక్కడ ఉన్నాడు. మీ ఆరోగ్యం అది ఎలా ఉందండి? ఒకే బిల్డింగ్లో 3 రోజులుగా ఉంటున్నాం, మీట్ అవ్వలేకపోయాం అందుకని. జానకి వస్తాను. మిస్టర్ సంబంధం, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. నేను చెప్పింది విన్నారుగా? ఆపరేషన్ రోజు కడుపులో వాచి పడింది, అది తీయటం కోసం అని ఓ యాక్టింగ్ మీరు. అంత అబద్ధం. ఇప్పుడే నాకు అర్థమైంది. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు భయం వేసిందండి, తర్వాత ఆ అమ్మాయి బయటికి పోయినప్పుడే అర్థమైందండి, అంటే స్ట్రైక్ అయిందండి. ఎందుకంటే ఇద్దరం కలిసి వాళ్ళ పెళ్లికి పోలీస్ స్టేషన్లో గొడవ చేశాం, ఇప్పుడు వాళ్ళ కసితో ఉంటారు. మనమే అట చేసినప్పుడు వాళ్ళు అలా రెచ్చిపోవడం కూడా సహజం. కళ్ళు పడతాయి, ఐసే మరి డేంజర్ అంటారు. మన మధ్య సస్పెన్స్గా ఉంచేసుకుందాం, చివరిదాకా అసలు నోరెత్తొద్దు, ఉట్టిదే ఉట్టిదే అంటా ఉన్నాం. లేదు సంబంధం, నే ఎప్పుడూ ప్రేమించలేదు. నా నా జీవితం ఎలాంటిదో తెలుసుగా. ఏం చూసి నేను మిమ్మల్ని లవ్ చేయను? అదే, ఏమి చూసుకోకుండానే లవ్ చేసుకుంటారని లాడ్జిలో మన వాళ్ళు అన్నారు. మీ మీద నాకు ప్రేమ ఎలా? మీ వృత్తి, మీ భాష, మీ భోజనం, ఇవేవి ఇవేవి నాకు నచ్చలేదు. ఏంటండి, ఆ రోజు కట్టెన్ తీసి అన్నారు కదండి, ఆ రోజు నుంచి నగలెట్టుకోవటం మానేశాను. నేను షర్ట్ కూడా కలర్ కలర్ వేసుకునేవాడిని, మీకోసం ఎలిసిపోయిన షర్ట్లు వేసుకుంటున్నాను. లాంగ్వేజ్ మాత్రం మీతో మాట్లాడి. మీ ఇష్ట సంబంధం, కానీ నా వృత్తే నా భర్త. నాకు చెప్పాలా, ఇదే మీ తాళి, దీన్ని నా చేత తెప్పించుకుని మెడలో వేయించుకున్నప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అది ఒక చిన్న హెల్ప్. వార్డ్ బాయ్ నుంచి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఆ పని చేస్తారు. సరే అది వదిలేయండి. నేను ఎప్పుడైనా మీ చేయి పట్టుకుని మిమ్మల్ని నమ్ముకున్నాను, నాకు అన్యాయం చేయకండి అని అడిగానా ఎప్పుడు? సరే వద్దులేండి, మర్చిపోయి ఉంటారు. నేనేమన్నా అంటే తప్పుగా అర్థం చేసుకున్నా ఉంటారు. అంతా డూపా అండి. సరే నేనే డూపేసేవాడిని అనుకున్నాను. నిజమండి? Yes, Mr. Samandam. Sorry. ఇప్పుడు అర్థమైందండి నాకు. నా కోసం మీరు అలాంటి త్యాగం చేయక్కర్లేదండి. ఏమిటి మీరు అనేది? ఏంటండి అంత స్టంట్ మాస్టర్ అయినా సినిమా స్టోరీలు తెలియనుకుంటున్నారండి? మీకు క్యాన్సర్ అండి, ఇంకో నెలలో చచ్చిపోతున్నారండి. అందుకని నా జీవితం నాశనం కాకూడదని మీరు ఎలా అంటున్నారండి? నేను చస్తే ఇంకో ఆడదాని ముఖం కూడా చూడను, ఉన్న ఒక్క నిమిషం కూడా మీతోనే ఉంటానండి. What is this nonsense? Don't touch me. నిజం కాదండి. నిజమని మీరు ఎలా అనుకున్నారు? నేను మిమ్మల్ని లవ్ చేయలేదు, చేయలేను. How could you be so ignorant? మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? మీ మొహం చూస్తే నాకు ఆ కోరిక కలగట్లేదండి. I'm sorry. It's all right. నా వల్ల ఏదైనా బాధ కలిగి ఉంటే
నన్ను అంత పెద్ద మాటలు ఎందుకులేండి? అప్పుడు అదో పగటికాలనుకుని మీరు మర్చిపోండి. ఆ మర్చిపోతా, నేను స్టంట్ మ్యాన్, రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. ఓ 15 రోజులు పనిలోకి వెళ్ళి టైర్డ్ అయ్యానంటే అంత. పని కూడా వదిలేశాను నేను. ఇదంతా పాసింగ్ అదేంటని అంటారు? ఐ డోంట్ నో. పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్. Yes, come in. Come in. Yavaru. Yente chudamani premaloni badha telusante. Kanta kanniru niku eppudaina jarinadante. Maguvalani మగజాతి కవితలు అంటుందే, కవితేవో చురకత్తై మనసును చంపిందే. ఏంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసేంటే, కంట కన్నీరు నీకు ఎప్పుడైనా జారినదంటే. మగువలని మగజాతి కవితలు అంటుందే, కవితేవో చురకత్తై మనసుని చంపిందే. ఏంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసేంటే. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఓకే డియర్. అమ్మా త్వరగా రమ్మా, నేను థర్డ్ ఫ్లోర్ లో బావగారికి డ్రెస్ చూస్తూ ఉంటాను. పిచ్చెక్కినట్టుందా నీకు? నీకోసమే ఇంటికి వెళ్ళాను. అయ్యో, ఎందుకు ఇంటికి? ఇది ఇవ్వడానికి. ఇంకా 1 మంత్ ఉంది ఇంతలోని కోర్ట్ నుంచి. కోర్ట్ నుంచి కాదు, ఇది నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తూ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈమెయిల్ లెటర్. రియలీ? నీ ఉద్యోగం? నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు, అది నిరూపించుకోవడానికి నీకు తీసుకొచ్చి ఇచ్చాను. వస్తాను. ఆల్ ద బెస్ట్. ఏమిటి సంబంధం? వివాహానికి 10 రోజులే ఉంది, ఇంతవరకు ఏ పని జరగలేదు. శుభలేఖలు ప్రూఫ్ పంపించాం, అవి తిప్పి పంపారు. ఇది జరిగేది కాదు. ఏమిటి అను అనేది? నేనే వద్దన్నా. విన్నావామే? ఏమిటి సంబంధం? ఎందుకు? తాతయ్య ఎక్కడా? ఏమైందో తెలీదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు, మందు మాకు వేసుకోవడం లేదు. 2 రోజుల నుంచి మేడ దిగి. A 6-foot-long predator with vicious glowing face. You'll develop that 6-pack you've always wanted in the easy. Desh videsh scheme only. Ammai nachaleda. నువ్వేమన్నా మనవధుడువే? వేలుముద్ర వేధవని, వేలుముద్ర వేధవ. ఇప్పుడు ఆ అమ్మాయి మనస్సు ఎంత బాధపడుతుంది. ఎందుకు చంపుతావు? ఎవరు చంపుతున్నారు? ఆహా, ఎవరు చంపుతున్నారని నాకు తెలియక అడుగుతున్నాను. ఇక్కడ నువ్వు చంపావు, అక్కడ ఆ అమ్మాయి చంపింది. ఎంత చక్కగా అన్నావు ఏలుముద్ర వేధవని. నే ఏలుముద్ర వేధవనే, నీ వల్లే కదా అందరినీ చదివించావు, నన్ను సర్కస్కి తీసుకుపోయి పల్టీలు కొట్టరా అన్నావు. కొడుతూనే ఉన్నా కోతుల ఇవాళ వరకు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద రాకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. నాకు అసలేం తక్కువ అని? నువ్వు రాజారా, నీకేం తక్కువ లేదు. ఆ నువ్విలాగా అంటావు రాజని మంత్రని. బయట నా గురించి మాట్లాడుకుంటున్నారు చెప్పనా? నేను స్టంట్ పార్టీ అంటే రౌడీని అంట.
నగల కొట్లాకుంటానంట. నన్ను నేనే మార్చుకున్నానే, ఇంకేం చేయమంటావు నన్ను? నేనా వద్దండి? ఆ అమ్మాయి నన్ను వద్దంది తాతయ్య. ఇప్పుడేడు గుద్దు ఇక్కడ, ఆ అమ్మాయి ఇక్కడ గుద్దింది, నువ్వు ఇక్కడ గుద్దు. సరే ఊరుకో, వాగాళ్ళ మనం ఎంత ఏడవటం, నాకేం తక్కువని నువ్వు ఉన్నావు, నా లాడ్జ్ ఉంది. లాడ్జ్ ఏంటి? పిల్లు వాణ్ణి పిల్లు. ఏదో ఊరినే గుర్తుకొచ్చి ఏడ్చాను, లవ్ ఫెయిల్యూర్ తాతయ్య. ఈ కాలం పిల్లలకి లవ్ ఫెయిల్యూర్ అంటే బిస్కెట్ తింటాం లాంటిది, నవ్వుకుంటూ వచ్చేస్తారు. నేను నవ్వట్లా, నువ్వు టెన్షన్ అవ్వద్దు తాతయ్య, నువ్వు ఫెయిల్ అవ్వమాకు. నా మాట విను, వాణ్ణి పిల్లు. ఉండ నేపుకుందా? నాకేం కాలేదు, నాకు నువ్వున్నావు, నా లాడ్జ్ ఉంది. ఏమైంది నాన్న? ఎలా ఉంది ఒంట్లో? మార్చాలా బెడ్షీట్? మార్చాలా ఒంట్లో? బాత్రూమ్కి వెళ్ళారా? అన్నయ్య ఏం కావాలన్నయ్య? పెద్ద ఆయనకి అర్థం కాలేదా? ఇన్నేళ్లుగా ఈయనతో ఇక్కడే ఉంటున్నారు, ఈయన అర్థం కాలేదా? ఏంటి ఒకటికి వస్తుందట, విజులా అట్ట వేస్తే విజుల్ సౌండ్ రాదు, నోట్లో వేరే అడ్డంగా ఉంచుకుని వేస్తే విజుల్ సౌండ్ వస్తుంది. వీలు మార్చాలా? వీచాలు మార్చాలా? మార్చేస్తే పోయే పేపర్ పేపర్ అడుగుతున్నారా? పేపర్ వెళ్ళారు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది పదరానా. జ్ఞానకొచ్చింది. ఏడవకండమ్మా. దేనికని ఏడవను? సాక్షాత్ లక్ష్మీదేవి లాంటి మీ అమ్మాయిని వాడు వద్దు అన్నాడే, అందుకేడవనా? నవ్వుతూ ఉండే తాతయ్యని ఏడిపించి సాగనంపాడే పాపిష్టి వాడు, అందుకేడవనా? పెద్దల మాట పెడచెవిని పెట్టేవాళ్ళు బాగుపడరు, కష్ట కష్టాలు అనుభవిస్తారు, సర్వనాశనం అయిపోతారు. ఐమ్ సారీ, ఇది తప్పు కదా? అంత అబద్ధం ఎందుకు చెప్పారు? అందుచేత ఎందుకు తిట్లు తింటూ? నేను ఇంటి బిడ్డనే, ఆ శాపాలు నన్నేం చెయ్యవు. మీరెందుకు వచ్చారు? మా బామ్మది మా చెడ్డనోరు, ఒకవేళ ఆ శాపం గేపు ఫలిచిందంటే నా వల్లే కదా. ఏదండి? తాతయ్య చనిపోయింది నా వల్లే కదా. అయినా అలా ఎందుకు అనుకోవాలండి? వయసు ఎక్కువైంది, పెద్దవాడయ్యాడు, పోయాడు. ఉన్నన్నాళ్ళు చక్కగా నవ్వుతూ ఉన్నాడు, బోసునడుతో పైగా. నేనే తాతయ్యని పళ్ళు కట్టించుకోమన్నా, నేనేం చెప్పినా వినేవాడు, నేనే ఏది వినలేదు. మనవడికి పెళ్ళన్న ఆనందంలో బీపీ ఎక్కువై అటు తిరిగి ఇటు తిరిగి చచ్చిపోతాడని నేను అనుకోలేదు. తిట్టాను, క్షమించు తాతయ్య, ఒట్టి ఎర్రి బాగులోళ్ళి. మీరు బయలుదేరండి, శవం తీయటానికి చాలాసేపు అవుద్ది. సారీ అండి.
నిమిదే ప్రాణాలని పెట్టుకున్నాడే బొమ్మ, అమ్మను పోపమ్మన్న విడిపోలేడే కొమ్మ, తప్పంతా తనదేనంటూ తనే వంచుకున్నా, నీ మదిలో స్థానం కోసం కన్నీరే విడినా, దెప్ప కొట్టి తప్పేనంటూ వచ్చావా పిల్ల, చెప్పుకుంటే చేసిన పాపం తరిగే నా తలే, ఏంటే చూడమని ప్రేమలోని బాధ తెలుసే. సార్ కిందకే వెళ్ళేది? హలో, ఓవర్లోడ్ అయితే రోప్ కట్టే పైకి చేరుకుంటాం, నెక్స్ట్ ట్రిప్లో రండి. పర్వాలేదు, మీరు రండి. ఎక్కడ చూసినా ఒకటే గుంపు చెమట వాసన, అందుకే మలు నేను ఇక్కడికి రాను అన్నాను. మీ అన్నయ్య నా ప్రాణం తీశాడు. ఇదేంటి లిఫ్ట్ రెండు ఫ్లోర్ల మధ్య ఆగిపోయింది? అయ్యో లిఫ్ట్ స్టక్ అయింది. హలో హలో, కొంచెం కామ్గా ఉండండి, ఏమవుదు ప్లీజ్ కామ్గా ఉండండి. హలో, హెల్ప్! అయ్యో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది, ఎవరైనా మెకానిక్ పిలవండి. మెకానిక్ వస్తున్నాడు. సరేనమ్మా. ఎవరైనా వచ్చి తీయండి ప్లీజ్ సార్. అటు ఎగ్రిమెంటే కేబుల్ కట్ అవుతుంది. మనకి ఏమైంది? ఓవర్లోడ్ అయ్యా, కేబుల్ చుట్టుపడి ఫ్యూజ్ పోయింది. ఒక్కొక్కరిని నెమ్మదిగా బయటికి రండి. సరే సరే, ఓవర్లోడ్ ఏందట, ఒక్కొక్కరు రండి. లేడీస్ ఫస్ట్. అమ్మా మీరు రండి. ముందు వెళ్తానయ్యా. నువ్వు ఉండవయ్యా, అనుభవ వెళ్తారు. ఏం ప్రాబ్లమ్? నేను చూస్తానయ్యా. నేను ఒక్కగానొక్క కొడుకునయ్యా. ఇండియాకి వచ్చి ఇలా లిఫ్ట్ లో ఇరుక్కుపోయి చచ్చిపోయాను తెలిసిందంటే మా అమ్మ తట్టుకోలేదు. ఏం మంచివయ్యా, ఆయనతో వచ్చిన లేడీస్ మీరేగా, వెళ్ళండి. వద్దు, నేను ఇక్కడే ఉంటాను, ముందు పెద్దవాళ్ళని పంపండి. జార్ జార్ జార్త. ఏం నువ్వు వస్తున్నావు? నా చెల్లి ఏది? ఎవరికి తెలుసు నేను బతకడమే గొప్ప విషయం. లిఫ్ట్ లో ఉంది. నువ్వు స్నేహితుడు, నిన్ను నమ్మి. ఇప్పుడన్నా వెళ్తారా? గో. సరే నువ్వు వెళ్ళవయ్యా, నెమ్మది. ఆ పసుపు రంగు చెల్లాను, ఆవిడ వచ్చేట్లేదు, రాదని చెప్తున్నాగా. లిఫ్ట్ రెడీ అవ్వడానికి 2 రోజులు అవుతుంది, తర్వాత చూడండి. కృష్ణ రెడీ అయింది. అయిందా? నీ అదృష్టం, వీళ్ళ దురదృష్టం. లేదు మాలతి, తప్పు నాదే. తప్పంతా నాదే. నేను నిన్ను చేయి చేసుకుని ఉండకూడదు, తప్పంతా నాదే. లేదు, నేను ఈ మొహాన్ని ఉమ్మేయకూడదు, తప్పంతా నాదే. తప్పు నాదే మాలతి. ఏదైనా మనం మాట్లాడుకోవాలి. లేదు మాలతి, మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వటం నా తప్పే. నువ్వు అబద్ధం చెప్పలేదు, నాకు అంతే చాలు. నాకు ఆస్ట్రేలియా వద్దు, ఏమొద్దు, నువ్వు ఉంటే చాలు. ఏంట్రా ఎల్లకుండా ఇక్కడే కూర్చున్నారు? మరి ఏంటన్నా, నిన్ను ఎప్పుడైనా ఇంట్లో ఖాళీగా కూర్చోబెట్టి మీ పనిలోకి వెళ్ళావా? నేను మాత్రం ఖాళీ కూర్చున్నానా? పొద్దున్నే గంజి కాచి గాజు పెంగులు తెచ్చి గట్టి మాంజా గట్టి మాంజా గట్టి మాంజా ఇది దారానికి పోస్తానే సంటోడు చేయి దగ్గర రక్తం గారింది. చూసావా, నువ్వు సంటోడికి రక్తం గారిందని జాలి పడుతున్నావు, కానీ తనకు నీ మీద ఏమైనా జాలి ఉందా? ఆ డాక్టర్ అమ్మకి అసలు మనసు లేదన్నా. అది బాగుపడదు, నాశనం అయిపోద్ది, సర్వనాశనం అయిపోద్ది. మీరేటి ఇళ్ళ రీసౌండా? కాదు సార్, ఆసుపత్రిలో పక్క బెడ్డు. మిమ్మల్ని తిరగేస్తే నేను, మీరు పీకేఎస్, నేను ఎస్కేపి. నన్ను వదిలేయండి, ఆ జానకి మీకు చేసిన ద్రోహానికి 2 రోజులైనా లోపల దొయ్యాలి. మిమ్మల్ని కూడా లవ్ చేశాను, మోసం చేసిందా? బజార్ కేసు అన్నదే. అన్నా నువ్వున్నా నా నేను చెప్తాను, వాచి కడుపులో పెట్టుకుంటేసింది. మరి మీ కడుపులో కూడా? మీ కడుపులోనూ వాచి పెట్టుకుంటేసిందా? వెంటనే ఎక్స్రే తీసుకురా, 40 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తాను. సార్ మీరు అలా చూడకూడదు సార్, ఇలా చూడాలి సార్. కాదు, మీరు ఒక ఎస్ చూసి మీద అనుకున్నారు, పీకేఎస్, ఇది నా ఎస్క్రే. సార్ అపశకునంగా మాట్లాడకండి సార్, కడుపులో ఉన్న వాచి బయట పడకూడదని 2 రోజులుగా ఫుడ్, టిఫిన్, టీ, కాఫీ అన్ని మానేశారు. మరి ఆకలిస్తే ఒక స్పూన్ నీళ్లు అంతే సార్. చూస్తే అట్టలేదే. ఓయ్ అన్న, ఎక్స్రే ఉంచుకుని నువ్వేం చేసుకుంటావు? నీకు డబ్బు కావాలంటే వాచి చేతుకుని ప్రయోజనం లేదు, కడుపులకు దోసే రే తీరా.
సార్ 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 ఆ వాచ్ ఇందులో మెయింట్ సార్ ఎగతాళి కట్టి నిజంగానే వాచ్ మింగేశాడన్నా అయ్యో 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 నెక్స్ట్ రండి కూర్చోండి పర్వాలేదండి సంబంధం ఎలా ఉన్నారు అన్నకేమండి మీకిష్టమని పని మానేశాడు యూనియన్లో ఉన్న డబ్బు నగలు అమ్మి మీకు తాళి చేయించాడు పాకెట్టు ఖాళీ అయినా అన్న జాలీగా ఉన్నాడండి చిన్నపిల్లలతో గాలిపటాలు ఎగరేసుకుంటూ బొంగరాలు తిప్పుకుంటూ ఇదిగోండి అన్న ఎక్స్రే దీంతో మిమ్మల్ని బెదిరించాడే వాడి దగ్గర లాక్కుని అన్న మీకు ఇచ్చిరమ్మన్నాడు ఆలోచించుకోండి ఇప్పుడు మీ పరువు మర్యాదలు కాపాడింది మీ తెలివితేటలు కాదండి మా అన్నకున్న మానవత్వం మా అన్న ఆంజనేయ స్వామి భక్తుడండి ఆంజనేయ స్వామి గుండె చీల్చి చూపిస్తే అందులో జానకిరాములున్నారంట మా అన్న గుండె చీల్చి చూస్తే ఈ జానికి మాత్రమే ఉంటుందండి ఈ జానికి మాత్రమే ఉంటుంది మీ గౌరవం కాపాడుకోవడం కోసం మా అన్నని ప్రేమించాలని మోసం చేయకలేదండి అందరూ సంబంధానికి ఒత్తాసు పలుకుతున్నారుగా నన్ను లవ్ చేశాడని నా కోసం అన్ని పోగొట్టుకున్నాడని ఇప్పుడు ఎందుకు ఇంకో పెళ్లికి ఒప్పుకోడు మరి కుట్టి నువ్వే గాంధీ చెప్పు వీళ్ళకి నాకు తెలుసు దానికి కారణం ఆస్తి పోతుంది పెళ్లి చేసుకోకపోతే అంతేగా కాదు మా అన్న ఆస్తి కోసం ఆశపడే మనిషి కాదు నిన్ను తను నిజంగా ప్రేమించాడు జానకి మేడం మీకేవీ తెలీదు నిజానికి నీకే తెలియదు నువ్వు సంబంధాన్ని నాకు పరిచయం చేశావే అప్పుడు నేను అతన్ని ఒక సహాయం అడిగాను నేను జానకి కలిసి మా సొంత ఖర్చుతో ఒక అనాథాశ్రమం నడుపుతున్నాం అక్కడ 400 మంది పిల్లలున్నారు వాళ్ళందరూ ఉండటానికి వీరేనతో చూడలేదు మీ సినిమా వాళ్ళతో చెప్పి ఏదైనా డొనేషను అడిగితే నేను అన్నానని తప్పుగా అనుకోకండమ్మా మనం ఎందుకు ఇంకోరి దగ్గరికి వెళ్ళి సేయ్ శాస్త్రం ఇప్పుడు ఈవిడ డాక్టరు ఈవిని పెళ్లి చేసుకుని లాడ్జ్లో కాపురం పెట్టచ్చా చెప్పండి అయ్యయ్యా కానీ నాకు సొంతంగా లాడ్జ్ ఉందే అందుకని నేను ఈవిడిని పెళ్లి చేసుకుని ఈవిడితో ఫ్యామిలీ అయిపోతాను అప్పుడు లాడ్జ్ అనాథ అవుద్ది ఆ అనాథ పిల్లల్ని తీసుకొచ్చి లాడ్జ్లో ఉంచామనుకోండి లాడ్జ్ ఫ్యామిలీ అవుద్ది వింటానికి అందంగానే ఉంది కానీ అది అలా అంటారటండి నేను తమాషా కన్నాననుకుంటున్నారా కావాలంటే మీరు నెల రోజుల్లో ఉన్న చోటు ఖాళీ చేసి పిల్లల్ని వేసుకుని లాడ్జికి వచ్చేయండి లాడ్జి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు దానికి పెంటపాడు మ్యాన్షన్ అని పేరు కానీ దాన్ని జానకి నిలయంగా మార్చి రాయిద్దాం అనుకుంటున్నా అతని తాతగారు పోయాకే విల్లులో ఉన్న చిక్కేమిటో తనకు అర్థమైంది అయ్యో పిల్లలు రోడ్డు పాలవకూడదండి నేను అన్నదానికి తిరుగులేదు లాడ్జి పిల్లలదే అయ్యో మరి ఆ జానకి మిమ్మల్ని అదేదో నా తలరాతల జరిగింది కానీ దీని పేరు జానకి నిలయమే ఇదా అనాథ పిల్లలదే అయితే పెళ్లి కానుగ్గా ఆవిడకి ఇద్దాం అనుకున్నాను ఇప్పుడు ప్రేమ కానుగ్గా ఈ పిల్లలకి ఇచ్చిపోతాను విషయాలేవి నాకు తెలియవు మేడం మీ మనసు కరిగింది నిజమే అయితే ఓసారి వీళ్ళ అన్నం చూడండి എന്താ പറഞ്ഞത് ഈ ജാനകി വലിയ സർജനാക്കും അവൾക്ക് വെട്ടതാൻ അറിയും ഒട്ട അറിയാത് ഇവൾക്ക് ലവ് ഗിവ് എന്തുക്കു അല്ലേ എവരാതി നാ കൂത്തുക്ക് ലവ് തെളിയതനേതി പെള്ളിക്കുടുക്ക് വാളിച്ചിന്ന പട്ടുചീര നഗലു തിരികിച്ചിന്ന് കാനി താളി തിരികിച്ചിന്താ നന്ന മാലതി നുവു കൂട ചെയ്യു റോസു ആ താളി കള്ള കട്ടുന്ന തർവാതേ തന്നു ആശുപത്രി വെൽക്കു അമ്മ ദൊംഗ അതിന് മീദ നിക്ക് ലവ് ഉണ്ടാ ലേദാ ഉണ്ട് ഗുണ്ടല്ലോ ലോതുക లోపలగా మొదల బోర్వెల్ పంపు పోట్టు అది తీసి బయటపడే విను ఈనాడు మనసులో దాచుకున్నాను ఆ బరువు భరించలేకపోతున్నాను ఇప్పుడు ఎస్ ఎస్ యా ఐ వాంట్ ఈజ్ ఆఫ్ మై హార్ట్ నైస్ నెక్స్ట్ మనసు విప్పి నువ్వు అతనితో మనసా అవుట్ అతని కళ్ళలోకి చూస్తే అన్ని మర్చిపోతా కళ్ళలోకి చూడటానికి భయం వేస్తే తిరిగి చెప్పు మీతో 3 వర్డ్స్ 3 మాటలు చెప్పాలను తనే అర్థం చేసుకుంటాడు ఎస్ దిస్ సౌండ్స్ బెటర్ ఒకవేళ అలా జరగలేదనుకో నోట్లోంచి మాట రాలేదనుకో ఒక్కటే దారి కౌగులించుకుని ముద్దివు ఫస్ట్ మీటింగ్ నా గాలిపటం పల్టీలు కొడుతుంది కొంచెం హెల్ప్ చేయగురు ఏంట్రా ఏదన్నైనప్పుడే నా దగ్గరకు వస్తావు అది టివో రై పైకి ఎగిరేటప్పుడే దారి మొదలాలి ఒకేసారి వదిలితే పటం పల్టీలు కొట్టి తిన్నావా ఇక్కడ ఉన్నాం గురు చెప్పినప్పుడు జాగ్రత్తగా నవ్వు బాగా అర్థం చేసుకో ఆ తర్వాత పక్కింటోడు గాలిపటాన్ని దించాడని ఏడుస్తూ వస్తావు రండి ఏ పట్టుకోరా ఏంటండి ఇది
కష్టపడి మీరెన్ని మెట్లకి రావాలా? నాకు కబురు చేస్తుంటే నేనే వచ్చేవాడిని కదా. తీసుకురాదే. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని. అది ఇన్ని మెట్లెక్కి వచ్చారండి? లేదు. ఎక్కొచ్చారు కదా, లేదంటారే? అవును, వెంకటేశ్వర స్వామిని చూడటానికి నేను తిరుపతి మెట్లెక్కే. తిరుపతి మెట్లంటే పుణ్యం. ఇది ఇది నా దృష్టిలో ఇది కూడా అంతే. గురు గురు పల్టీ కొడుతుంది గురు. దారి మొదలరా, దారి మొదలు, నేను వస్తాను. ఈ లాడ్జీ అనాథ పిల్లల కోసం ఇచ్చారే, అది అది ఎంత పెద్ద చా? లేదండి, అది లేకుండా చేశాడు మా తాతయ్య. వీలు నామాలు తిరకాసి పెట్టిపోయాడు. ఇప్పుడు 5వ తారీఖులాగా పెళ్లి చేసుకోలేదో, లాడ్జి మా కుల సంఘానికి చెందొద్ది, అనాథాశ్రమానికి చెందదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ పిల్లలు ఎత్తుకుతా ఉన్నారు. నేనేమో మిమ్మల్ని నేనే చూసి ఓలా అయిపోయి ఏ పిల్లని చూసినా. ఇందులో తమాష ఏంటంటే, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ డాక్టర్ పిల్లని తీసుకొచ్చారు. నేనేదో డాక్టర్నే ఫిక్స్ చేసుకున్నట్టుగా డాక్టర్లు అందరూ కాకులు కూడా ఎగురుతాయండి. కానీ కాబూలు వెళ్ళగలవా? ఆహా, మంచి సామెత కదండి. బోలేడు రోజులైందండి సామెతదిలే. మిమ్మల్ని చూడటం వల్లే నానొసటే పిల్ల రాసిందో. అది నేనే మీతో మీతో ఒకటి. నేను మీతో ఒకటే. రియలీ? ఎస్, అడగాలనే అనుకున్నాను. ఎవరైనా మంచి పిల్ల ఉంటే చూసి చెప్పండి. చెప్తాను. జస్ట్ 3 ముక్కల మాట. ప్లీజ్ మీరు కొంచెం ఆ పక్కకి తిరిగి నుంచోండి. అప్పుడే నా వల్ల కావట్లేదు. నా మనసులో ఉన్న బరువు భారం మీకు చెప్పేశానంటే ఇట్ విల్ బి లైక్ వెయిట్ లిఫ్టెడ్ ఆఫ్ మై. వెయిట్ లిఫ్టర్? ఎస్ ఎస్ రాజేశ్వరి. వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి వచ్చేటప్పుడు ఆనందంతో మాట్లాడొచ్చారు కదా. ఎస్ ఎస్ తను చెప్పేశాడా? వాడే మీకు చెప్పుంటాడు, లేకపోతే నాకు వరుస అయ్యే పిల్ల రాజేశ్వరి గురించి మీకెలా తెలుసు? వెయిట్ లిఫ్టర్ రాజేశ్వరి. ఓ అవే 3 మాటలు. అప్పుడు నచ్చకొద్దన్నాను, ఇప్పుడు అభిమానం చంపుకుని వెళ్ళి అడగాల్సిందే. ఇంకెవరిని చూడక్కర్లేదు, బెస్ట్ ఆఫ్ లక్ అండి. అది మీరు చెప్పాలి కదా బెస్ట్ ఆఫ్ లక్. చూసారా, బెస్ట్ ఆఫ్ లక్ కూడా 3 మాటలండి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అండి. కాదు, ఐ లవ్ యూ. అయ్యే, ఆకాశాన్ని నోకి ఐ లవ్ యూ పరణిటి వన్ నిన్న కొల్లను. నీకు చెప్పి పప్పే బదులు నీ మొహం మీద ఐ లవ్ యూ అని రాస్తే పోయేది, అర్థం చేసుకుని ఉండేవాడు. ఇక మీదైనా చెప్తావా? ఇక చెప్పడానికి ఏముంది, వాళ్ళ మామ ఇంటికి వెళ్ళి ఉంటాడు, పెళ్లి కాస్త అయిపోయి ఉంటుంది. ఇప్పుడేగా పెళ్లి గురించి మాట్లాడుకుంది, అప్పుడే అయిపోతుందా? కళ్ళు తుడుచుకో, డోంట్ వేస్ట్ టైం. ఇలా చూడు, ఈసారి జంకకుండా ధైర్యంగా చెప్పు. అతను ఒక నిమిషం ఒంటరిగా దొరికినా మీరు లేదే నా జీవితం లేదు. అది నిజం. నా మాట విను, ఆయాళ్ళు తనిచ్చి బాత్రూమ్ పోయింగిలం నువ్వు వెనకాల ఎప్పు. నా తాలియడవరు అవడే మెళ్ళో కట్టేసాయి. ఓ సారీ, అవర్ కట్టను మళ్ళీ. సారీ మా, నా మాలియడవరు చీర్ అప్ గో. పోయిన గుండె అతుక్కునే నా తల్లే, నెలకు రాలిన పువ్వు వికసించే నా మళ్ళీ మూసిపెట్టి తొందరగా తీసుకురండి. తాగదే ప్రేమ ఏ క్షణాన ఏం చేస్తుందో తెలియదే భామ, మా కత్తికైనా ప్రేమకి పున్న పలుపు లేదోయమ్మా, గాయపడ్డా వెనుకే వచ్చే నాతలే ఏంటే చ.
బాధ తెలుసంటే ఈ పెళ్లి జరగకూడదు ఆగిపోవాలని మీరు కోరుకుంటే మీ కోరిక నెరవేరుతుంది. కాదు కాదు అడుగు, ఇంకో 5 నిమిషాలు తాళి కట్టైపోతున్నాడు. వచ్చారు కనుక 4 లక్షలు వేసి భోజనం చేసేదండి. ఏమిటి లోపలికి రాకుండా వెళ్తున్నావు? అది కొంచెం పనుంది అందుకని. తప్పంతా మనలోనే ఉంది, న్యాయంగా మనమే ఇంటికి వెళ్ళి పెళ్లికి రమ్మని పిలవాలి. అయ్యో అలా అనుకోకండి. లేదమ్మా, నువ్వు అలా అనుకో, నీ రుణం తీర్చుకోలేం. నీ సలహా వినే కదా నా కూతుని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి ఒప్పుకుంది. వాడు నాకు విషయమంతా చెప్పాడమ్మా. లోపలికి రా అమ్మా, తీసుకురామ్మా. రా అమ్మడు, వదిలేసి ఏదన్నా సాగు చెప్తాడని వివాహం ఇంట్లోనే చేస్తున్నాను. ఈ డ్రెస్సులో పెళ్లి కొడుకుని చూస్తుంటే కుబేరుడు బాబులా ఉన్నాడనుకో, నాకే అప్పటిగా అనిపిస్తుంటే. అల్లుడు ఎవరు చెరచూడు. రా అమ్మ జానకి. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు, రాజేశ్వరి చూస్తే సంతోషిస్తుంది. రామ్మా. నువ్వు ఆశపడినట్టుగానే నీ మావయ్యనే పెళ్లి చేసుకోబోతున్నావు, సంతోషమేగా? ఎందుకు ఏడుస్తావు? లేదు, నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు. అందరూ కలిసి బలవంతంగా నన్ను మావయ్యకి ఇచ్చి చేస్తున్నారు. రాజేశ్వరి మీతో కొంచెం మాట్లాడాలట. ఏటే రాజేశ్వరి? దేవుడా, ఈ పెళ్లిలోనైనా ఎలాంటి గొడవలు జరగకుండా చల్లగా చూడతండ్రి. ఏంరా, ధ్వజస్తంభాల్లో దీపకుందులు ఇల్లంతా ఉన్నాయి, నా ఒళ్ళు తట్టుకోగలదంటావా? చస్తే తట్టుకోలేదు. సారీ సార్, కొంచెం లేట్ అయింది. పెళ్ళికొడుకు ఎక్కడ? ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాం. ఓహో, రాజేశ్వరి థాంక్స్. ఇదేమిటి, పెళ్ళికూతురు ఇంకెళ్ళి థాంక్స్ చెప్పారు? అయ్యా అమ్మాయి కొంచెం ఫాస్టే. నోరుమయ్యా, దానికి వేరే ముహూర్తం ఉంది కదా. బావగారు టైం అవుతుంది, వెళ్ళి తీసుకురండి. ఏమండి? ఏమిటి, ఎంత పిలిచినా తలుపు తీయలేదు, మీరు ఒకసారి రండి. ఇదేదో టూ మచ్గా ఉంది, త్వరగా పదవాయ్. రాజీ అమ్మా, రాజీ. బా ఎందుకు అలా రాజీ, భయపడదు నువ్వు తప్పుగా. రాజమ్మా తల్లి, అమ్మడా లోపలికి ఒకసారి చూడండి. ఏమిటి అలా అంటావు, నేను కనతండ్రిని కదా. నన్ను చూడమంటారా? బాబాయ్యా మాటల తర్వాత ముందు చూడండి బాబు గారు. చూడండి. అయ్యయ్యో ఏమిటిది, అమ్మాయి తాడు పట్టుకు దిగుతుంది. తాడై ఉండదు, సరిగ్గా చూడండి, చీర అయి ఉంటది. అవునవును కరెక్టే, చీర పట్టుకునే దిగుతోంది. పోయింది, తప్పిపోయింది. నా చెల్లె అలాగే పోయింది. మీ చెల్లెలు పోయిందని మా అమ్మాయిని అంటావా? సార్, మీ మేనల్లుడు సహాయంతో మీ అమ్మాయి తప్పించుకుపోయి తన ప్రేమించిన నుండి పెళ్లి చేసుకుంటున్నా. నారికి పారేస్తాను. అందుకే రా ఇంటి చుట్టూ మనుషులు పెట్టాను. తొందరగా దిగో, మెల్లగా. నా పార్టీ ఎక్కడ? అయ్యో దేవగుండ్లు వేస్తున్నారు రా. ఢిల్లీ ఎస్కేప్. పెళ్లి ఆగిపోయింది, కొన్నేనుగా 6 గంటల దాకా టైం ఉందిరా. ఏమిస్తుంది కూతురని కూడా చూడండి, మరికాతులు పారేస్తాను. రే తీసుకురామండి. ఏంటంటే లారీ తీసుకొస్తున్నాడు. అయ్యా అన్ని కార్లు తీసుకెళ్లిపోయారు, ఇదే ఉంది. అమ్మాయే తప్పించుకున్నాం. అయ్యో బాబు ఫోన్ రా. హలో. ఏంటున్నావా, మన రాజేశ్వరిని కట్టుకునే వాడిని అట్టుకుని అందరు కలిసి మన పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆ పిల్లడు అడ్రస్ చెప్తా రాసుకో. బండి మసీద్ సందుకు బానే, ముందు ఆ పెళ్లి కొడుకునే చేస్తా.
హలో జానకి, అక్కడికే వస్తున్నావు. వద్దు, మేమే వస్తున్నాం. ఇక్కడ పెళ్ళాగిపోయింది, నువ్వు పంచే. డోంట్ వరీ, అంతా మేం చేసుకుంటాం. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం కదా. ఎంతైనా పెళ్లి కదా, అమ్మతో చెప్పొస్తాను. నీకే చెప్పకుండా పెళ్లి చేస్తుంటే నువ్వు అమ్మకు చెప్పేదాన్ రా. అరే ఎక్కు ఎక్కు, త్వరగా పోనీ. అయ్యో, నాకు స్కూటర్ లైసెన్స్ కూడా లేదండి. అయ్యా అయ్యో, ఏమిటి వాడు అలాంటి వాడు? అరే జాగ్రత్తగా తోలరా. సెంటిమెంటే కావచ్చయ్యా, నేను ఇన్స్పెక్టర్ కదా. ఏదో మంత్రుల్ని కిడ్నాప్ చేసే తీవ్రవాదుల్లా నన్ను నీ గెటప్లో తీసుకెళ్తున్నారు. సారీ సార్, మీరేమనుకోదారు. ఓకే ఓకే. అయ్యో, బావా, ఆ బడుతాయిలు ఇద్దరు పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్నారు. త్వరగా పోనీరా. రైట్ లో పోనా, లెఫ్ట్ లో పోనా? తిన్నగా పోరా. తప్పండి తప్పండి. సార్ లిఫ్ట్, సార్ లిఫ్ట్. అయ్యా లిఫ్ట్ సార్, లిఫ్ట్ సార్ ప్లీజ్. అయ్యో సార్, సార్ మన పోలీసుకి ఎలా రూట్ తెలుసా? తెలుసు. థ్యాంక్ యూ. ఈడవుడు కుక్కలా కాలెత్తించి మరిపోయాడు. టోటల్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వండి, నేను ఏర్పాటు చేస్తాను. ఏం సార్, వృత్తి మార్చారా? అంతా మీ వల్లే. మీ వివాహం జరిగిన తర్వాత నా స్టేషన్ లో 20 వివాహాలు జరిగాయి. ఈ మధ్య వివాహాలు ఏవి కళ్యాణ మండపంలో జరగట్లేదు, అన్ని మన స్టేషన్ లోనే. రే, అల్లుడు అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నాడు, పోనీ. అయ్యా రెడ్ సిగ్నల్ వేశారయ్యా. అయ్యా గేర్ పట్టం లేదయ్యా. పైకన్రా, సేఫ్టీకి ఇంకో గేర్ ఉందే. గేర్ పడింది. అయ్యో అయ్యో అయ్యో, బస్సు వస్తుంది, బస్సు వస్తుంది, బస్సు బస్సు. పడుకో 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 పడుకో. పడుకో పడుకో. ఏంటిది బళ్ళని వాళ్ళు మరణించిపోతున్నాయి? అయ్యో నా పంచ బండి తోడిపోయింది. డ్రైవర్ ఉందిగా, చాలు పదవయ్యా. ఆటో 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 అన్న, అర్జెంటుగా పెళ్లి కట్టండి వాళ్ళు. తాళి కట్టాల్సిన వాడు మా దగ్గర ఉన్నాడు. తాళి కట్టేవాడు వెళ్ళదంటే పెళ్ళాగిపోతే అదే నాకు కావాల్సిందే. ఈడిగా పెళ్లి కొడుకు, ఈడు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుంది. లాజ్ మా సంఘానికి. ఇక మేము వెళ్ళచ్చా? గంగలో దూకండే. నూరా అటు ఉండల పని. ఇంకేదయ్యా ఇదిగో. అవును, నన్ను పట్టుకుంటే పెళ్ళాగిపోతుందని మీకు ఎవరు చెప్పారు? పెళ్లి కొడుకు సంబంధం కదా. అవును కదా. వచ్చేసారు సార్? వచ్చారు. బుక్ ఇవ్వండి. ఇదిగో ఇస్తున్నా, రండి. ఇద్దరు ఇందులో సంతకాలు చేయండి. మీరేం భయపడకండి, ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తే తన్ని లోపల దోస్తాను. ఇదేటండి, ఇంగ్లీష్లో ఉంది, రెండలు మార్చుకోండి. అయ్యో, ఈయన కాదు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు కాదా? అయితే నన్ను ఎందుకు కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు? కోపడకండి సార్, నా పేరు పెళ్లి కొడుకు కాదు, నా పేరు సంబంధం. ఈడేమో నా. అయ్యో రండి. ఏమిటో ఇంత లేటు? దారంతా ఒకటే గొడవ. నీదే గొడవ అంతా? ఫైన్ అవుట్ ఫర్ ముందు ఇతను లోపల దై. మావాడు సార్. ఓహో, మీవాడా? మంచి సంబంధం. అయ్యో, ఈడికేం సంబంధం లేదు సార్. సంబంధం ఉందన్నా? మన సంబంధం గురించి కాదు, ఆయన అడిగేది పెళ్లి సంబంధం. ఈడెవడరా సొంత చూసి సంతకం పెట్టేస్తున్నాడు. సంతకం పెట్టావా? పెట్టాను సార్. అది సరే, నువ్వు పెళ్లి కొడుకా? కాదు సార్, నాన్న కొడుకుని. అయ్యో, మరి పెళ్లి కొడుకు? అయ్యో, ఈయనే పెళ్లి కొడుకు మావయ్య. పెళ్లి కొడుకు మావయ్య? మరి పెళ్లి కొడుకు సార్, మీరు ఇందాక అందే కరెక్ట్ సార్. ముందు లోపల దేయండి, మీరు మాలు మార్చుకోండి, మీరు మంత్రం చదవండి. మాంగళ్యం వరుస మారింది అక్కడ. ఇదిగో తాళి కట్టేయి. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హే. పోలీస్ స్టేషన్ కు వచ్చి దాకుంటేనే వదులుతానా? నా కుటుంబం పరువు ప్రతిష్ట ఏం కావాలి?
నా అల్లుడు ఉండాల్సిన చోట ఎవడు అనామకుడు ఉంటే నేను చూసి ఊరుకుంటానా? నరికేస్తాను. వద్దు మామయ్య, పెళ్ళి అయిపోయింది. అలాగా ఈ సంగతి ముందే చెప్పచ్చు కదా, 3 నిమిషాలు గ్యాప్ లేకుండా మాట్లాడాను. సంబంధం నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. ఆశీర్వదించు మామయ్య. మీద మరండి. అయ్యయ్యో, వీడెవడు? బాబుగారు, బాబుగారు, ఇతర పెళ్లి కొడుకు కానీ నాన్న కొడుకు అని అంటాడు. నువ్వు నోరుమయ్య, ముందు అక్షంతలేసి ఆశీర్వదించు మామయ్య. సరే సరే, పెళ్ళి అయిపోయిందిగా రండి. ఏంట్రా 5? ఏంటి 5 నిమిషాలు ఉందా? నీ వాచిస్ లో ఇంకా 2 నిమిషాలు ఉంది కళ్యాణం ఆగిపోవడానికి. ఎవరు కళ్యాణం? 2 నిమిషాలు ఉందా? తాళి ఎక్కడరా? ఇంకెందు నానోరు వస్తావు? నేను వస్తూ నువ్వే చెప్పావు కదా. ఇంకెంత 1 నిమిషం ఉంది అన్నా. అన్నా అదేట్రా తంతులానేనా? ఇదేనంటా పెళ్ళి అంటే? ఏదైనా పెళ్లి పెళ్లి కదండి. కాదు, అడి చూడు అన్నా. పద్ధతి కాదనుకుంటా తమ్ముడు లేచానే. అయ్యో, 1 నిమిషం ఉంది. 1 నిమిషం అన్నా, 1 నిమిషం ఉందంట. పళ్ళతో తీయలేడు. సీరియస్గా తీసుకోకండి ఇన్స్పెక్టర్. ఇంకెంత టైం ఉందా? 1/2 నిమిషం. రండి రండి. ఇదిగో మీ తాతయ్య ఆశించినట్టే నీ ప్రాపర్టీ నీకు చేరింది. తీసుకో. ఈ ప్రాపర్టీ నాకు చేరటం కన్నా, కుల సంఘానికి చేరటం కన్నా, అనాథాశ్రమానికి చేరటమే కరెక్ట్. అలారం మేడం అందుకోండి. చల్లగా ఉండాలి నాయన, నువ్వు చల్లగా ఉండాలి. I love you.